నేను హట్ అయినట్టున్నాడు రైటింగ్ బాగుందా ఏం కిరణ్ గారు మీరు వచ్చారని రేవంత్ రెడ్డి ట్రాఫిక్ జామ్ చేయడానికి అంటే క్లాస్ లేదు అందుకే సార్ నిన్నటి దాన్ని ఈరోజు కాంపన్సేట్ చేయడానికి వన్ అవర్ యాడ్ చేస్తాం ఒక టూ త్రీ డేస్ మాత్రం ఫోర్ ఫోర్ అవర్స్ ఉంటుంది అంటే వన్ డే మిస్ అయింది కదా ఫస్ట్ సార్ ఏమేమి చాప్టర్స్ అయిపోయినాయి సార్ మనం చూద్దాం ఒకసారి ఓకే సార్ ఏమైనా చాప్టర్స్ అయిపోయినాయి సార్ మనకి గుర్తుకు లేదా పీజీబీపీ అయిపోయింది సార్ డిటీలో డీ డబల్ ఎయిట్ డన్ అడ్వాన్స్ రోలింగ్ అడ్వాన్స్ ఈక్వలైజేషన్ ఈక్వలైజేషన్లు అంతే కదా గారు మీ గురించి అనుకుంటున్నాను సార్ ఇది ఫోర్టీన్ మార్క్స్ సార్ ఓకే డిటీ సార్ సిక్స్ టు ఎయిట్ మార్క్స్ సార్ అడ్వాన్స్ రూలింగ్ ఫోర్ మార్క్స్ సార్ ఈక్వలైజేషన్ ఫోర్ టు సిక్స్ మార్క్స్ ఫోర్టీన్ ప్లస్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ డాన్విడ్ సార్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ మార్క్స్ ఎస్ సార్ మీరు కానీ అవి అయిపోయాను అనుకోండి ఎగ్జామ్లో పేపర్ ఇచ్చి వచ్చేసేయచ్చు విస్ నాట్ ఫైనల్ పేపర్ డెఫినెట్గా ఈ క్వశ్చన్స్ లేకుండా ఓకే కదా సార్ థర్టీ మార్క్స్ పెట్టాను సార్ యాజ్ ఆఫ్ నో అంటే థర్టీ పర్సెంట్ ఆఫ్ ది సిలబస్ అయిపోయింది అని అర్థం నెక్స్ట్ కవర్ అయ్యే టాపిక్ సార్ ట్రస్ట్ సిక్స్ టు ఎయిట్ మార్క్స్ ఈరోజు ఇంకో సిక్స్ మార్క్స్ యాడ్ చేసుకుని వెళ్దాం వెళ్ళేటప్పుడు ఓకే కదా

ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఓకే కదా ఆల్మోస్ట్ సిక్స్ మార్క్స్ కవర్ అవుతుంది టైం ఎలికేటెడ్ బిఫోర్ ద ఎగ్జామ్ బిఫోర్ ద ఎగ్జామ్ కాన్సెప్ట్కి ఫార్టీ మినిట్స్ క్వశ్చన్స్కి ట్వంటీ మినిట్స్ మాక్సిమం వన్ అవర్ ఓకేనా రాసుకోవాలి సార్ ఇవి మీరు ఆధార్ బుక్ స్టాల్ ఉండవు ఇవన్నీ హౌ మెనీ రివిజన్స్ రిక్వైర్డ్ సార్ త్రీ రివిజన్స్ ఈజ్ రిక్వైర్డ్ సార్ దిస్ చాప్టర్ ఓకేనా సచాదమ్మా ఇంకో బాబు ఎవరు రావాలి కళ్యాణ్ మానేశాడా

అంతే సార్ దిస్ చాప్టర్ ఏంటి సార్ హౌ టు ట్యాక్స్ ద ఇన్కమ్ ఆఫ్ ది ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఆర్ హౌ టు కంప్యూటర్ ఇన్కమ్ ఈ రెండు క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తే చాప్టర్ కి సార్ దట్స్ ఇట్ హౌ టు ట్యాక్స్ ది ఇన్కమ్ ఆఫ్ ది ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ అర్థమైంది కదా ఫస్ట్ ట్రస్ట్ కి ఇన్కమ్ కి ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ అని చెప్తున్నాం వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ట్రస్ట్ ట్రస్ట్ అంటే ఏం సార్ ఎనీ వరో నమ్మకం ఆ నమ్మకం కాదు సార్ ఇది వేరే ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ సార్ రిలీజియస్ ట్రస్ట్ విత్ ద ఆర్గనైజేషన్ రన్ ఫర్ ద సర్వీసింగ్ ద సొసైటీ నాట్ ఫర్ ద ప్రాఫిట్ ఇట్ కాల్డ్ యాజ్ ఎ ట్రస్ట్ ఓకే కదా ఇదే కదా దీనే ట్రస్ట్ అంటారు కదా మన యాక్ట్ లో ఏం చెప్పారో చూద్దాం సార్ ట్రస్ట్ గురించి ట్రస్ట్ అండ్ ఇవంట సార్ ఈ యాక్టివిస్ చేస్తే ట్రస్ట్ అంట సార్ రిలీఫ్ ఫర్ ద పూర్ సర్ అంటే అనాథ పిల్లలకి అన్నం పెట్టడం చెద్దరి లేక చెద్దరి వచ్చాం దుప్పట్లు ఇవ్వటం సరే దట్ చదువు లేని వాళ్ళకి బుక్స్ అంది ఇవ్వటం ఇలాంటివన్నీ సార్ మెడికల్ రిలీఫ్ సార్ ట్యాబ్లెట్స్ లేని వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇవ్వటం టైంకి ఎడ్యుకేషన్ సార్ ఫ్రీ క్లాసెస్ ప్రొవైడ్ చేయటం యోగా సార్ లేజీ ఫెలిస్కి యోగా ఇలాంటి క్రమశిక్షణలు ఇవ్వటం ఓకేనా ప్రిజర్వేషన్స్ మొమెంటమ్ సార్ లైక్ గోల్కొండ అవి ఉన్నాయి కదా సార్ గోల్కొండ చార్మినార్ ఇవన్నీ చాలా చారిత్రత్తుమని వాటిని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి లేకపోతే ఎవడో ఒకటి వచ్చి వెళ్తూ ఉంటాడు రాస్తూ ఉంటాడు వచ్చి కొంతమంది చూసి అలా వదిలేస్తూ ఉంటాడు దాని ఏజ్ సిక్స్ ఇయర్కి సెవెన్ ఇయర్కి ఒకసారి మళ్ళీ రెనోవేషన్ చేయించా ఉంటుంది ఓకేనా ప్లేసెస్ సార్ ఆబ్జెక్టివ్ సార్ ఆర్టికల్స్ ఈ యాక్టివిటీ సార్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఇన్విరాల్మెంట్ సార్ ఇన్విరాల్మెంట్ కూడా ప్రొటెక్ట్ చేయాలి సార్ ఈ యాక్టివిటీ చాలా గుర్తుండాలి సార్ రిలీఫ్ ఫర్ పూర్ సార్ మెడికల్ సార్ ఎడ్యుకేషన్ సార్ యోగా సార్ ఇన్వ్రాల్మెంట్ సార్ ఒక మనిషికి కావాల్సిన అన్ని ఇక్కడే ఉన్నాయి చూడండి సార్ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటే పూర్ అండ్ మెడికల్ ఫెసిలిటీ ఎడ్యుకేషన్ యోగా అండ్ మొమెంటమ్స్ అండ్ ప్లేస్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఓకే కదా దిస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ది ట్రస్ట్ ఇఫ్ ద ఎనీ ఆర్గనైజేషన్ ఎంగేజ్ ఇన్ ద దిస్ ఆబ్జెక్టివ్స్ ఎంగేజ్ ఇన్ దిస్ ఆబ్జెటివ్ ట్రీటెడ్ యాజ్ ఎ ట్రస్ట్ ఓకే కదా ఈ ఫైవ్ ఆబ్జెక్టివ్స్ ని ఈ సిక్స్ ఆబ్జెక్టివ్స్ కానీ ఏ ఆర్గనైజేషన్ అయినా చేస్తే వాటిని ట్రస్ట్ అని డిఫైన్ చేయొచ్చు యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ ఓకేనా వీటితో కాకుండా ఇంకా చాలా ఆబ్జెక్టివ్ చేయచ్చు సార్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎనీ అదర్ ఆబ్జెక్టివ్ ఫర్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ రిలీఫ్ పర్ పూర్ ఎడ్యుకేషన్ కాకుండా ఐ ఐ ప్రొవైడ్ ద డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనుకుంటున్నా దిస్ ఆర్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ కోసం చెయ్యి కానీ ఒక కండిషన్ ఉంది సార్ ఓకే కదా అడ్వాన్స్మెంట్ ఆఫ్ చేద్దాం కదా ఈ పాయింట్ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం డిస్కస్ లేటర్ ఓకే సార్ ట్రస్ట్ మీనింగ్ అర్థమైంది కదా మీకు చూడండి సార్ ఒక తో మనం మూవదే సార్ ఇఫ్ ఐ ట్రస్ట్ హ్యావ్ చూడండి సార్ ఇన్కమ్

లేదా ఒక ఆడిటోరియం ఉంది ట్రస్ట్ నేమ్ మీద ఆడిటోరియం ఉంది ఆ ట్రస్ట్ కూడా రెంట్కి వచ్చు కదా దానికి కూడా ఇన్కమ్ వస్తుంది కదా అదే సార్ ఇన్కమ్ డిరేట్ ఫ్రమ్ ద ప్రాపర్టీ హెల్డ్ బై ద ట్రస్ట్ ఇఫ్ ఎనీ ఇన్కమ్ డిరేట్ ఫ్రమ్ ద ప్రాపర్టీ హెల్డ్ ఫ్రమ్ ద ట్రస్ట్ ఒక టెన్ ల్యాక్స్ అనుకుంటే నెక్స్ట్ సార్ ఇంకా ట్రస్ట్ వచ్చి ఇంకో ఇన్కమ్ ఏంటి సార్ ఫస్ట్ డిసైడ్ చేయాలి సార్ ఇన్కమ్ ఏంటి తర్వాత డొనేషన్ సార్ అంతే కదా డొనేషన్స్ వస్తాయి కదా ఒక ఫైవ్ ల్యాక్స్ డొనేషన్ సార్ నెక్స్ట్ సార్ ఇంకేం వస్తాయి సార్ ఇఫ్ ద రన్నింగ్ ద డూయింగ్ ఎనీ బిజినెస్ లైక్ ఇఫ్ ద రన్ ద స్కూల్ వాట్ ఈస్ ద టెన్ సార్ ఈ నీడ్ ద గ్రాస్ రిసిప్స్ అసలు కదా రెవెన్యూస్ తోటి కదా సర్ అసలు రారా గ్రాస్ రిసిప్ట్స్ కులనాటి మీవర్ ఆఫీస్ ఇవన్నీటి మాత్రమే ట్రస్ట్ ఇన్కమ్ అంటార్ సర్ ఫస్ట్ ఇఫ్ ది ప్రాపర్టీ హెల్డ్ బై ఎనీ ట్రస్ట్ ఇఫ్ ఎనీ ఇన్కమ్ డెరివ్డ్ ఫ్రమ్ ట్రస్ట్ లైక్ 렌టల్ ఇన్కమ్ రైట్ సేల్ ఆఫ్ ది ప్రాపర్టీ గెట్ ద క్యాపిటల్ గైన్ ఇన్కమ్ ఇట్ ఇస్ ఆల్ ద ట్రస్ట్ ట్రస్ట్ ఇన్కమ్స్ ఓకే కదా

అప్పుడు ఆ గ్రాసిప్స్ వస్తలే కదా సర్ ఇవన్నీ ఇన్కమ్ కదా సర్ ఇన్కమ్ ఫ్రమ్ ద టాక్స్ కటాల్ కదా దిస్ ఇస్ ద స్కోప్ ఆఫ్ ది ఇన్కమ్ ఆఫ్ ది ట్రస్ట్ ఫస్ట్ చాలా మంది ఏం చేస్తారంటే డైరెక్ట్ డిడక్షన్స్ ఎక్సెప్షన్ తెలుతరు ఫస్ట్ ఏ ఇన్కమ్ అనేది మనం తెలుసుకోలం ఐ హావ్ ద 2 3 टाइप्स ఆఫ్ ఇన్కమ్స్ ఎట్ ట్రస్ట్ ప్రాపర్టీ ఇన్కమ్ డొనేషన్ ఫ్రమ్ అదర్స్ రావచ్చు కదా డొనేషన్ ఇస్తారు కదా ట్రస్ట్ కి ఎవరా ఇచ్చారా మీరేపడేనా మీరే తీసుకుంటారా

ఒక లాగా వెళ్ళిపోతుంది సార్ దిస్ అ కార్పస్ డొనేషన్ ఆర్ నార్మల్ డొనేషన్ మీరు డైరెక్ట్ స్క్రీన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది తర్వాత మీరు చెక్ చేసుకోండి పాయింట్స్ కార్పస్ డొనేషన్ ఆర్ నార్మల్ డొనే కార్పస్ డొనేషన్ అంటే ఏం లేదు సార్ ఒక కంపెనీ ఉంటుంది కదా కంపెనీలో షేర్ క్యాపిటల్ ఉంటుంది కదా షేర్ క్యాపిటల్ ఉంటుంది కదా సేమ్ ట్రస్ట్కి కూడా షేర్ క్యాపిటల్ లాంటిది కార్పస్ డొనేషన్ ఫర్ రన్నింగ్ ద ఇనిషియల్ డేస్లో లైక్ సార్ ఒక కంపెనీ ఉంటుంది కదా సార్ ఒక కంపెనీ ఆర్గనైజేషన్ చేస్తాం పార్ట్నర్షిప్ ఫార్మ్ పెట్టాం ఏముంటుంది సార్ క్యాపిటల్ ఉంటుంది ఆ క్యాపిటల్ ఎవరు ఇస్తారు సార్ షేర్ హోల్డర్స్ ఇస్తారు సార్ కంపెనీ రిసీవ్ చేసుకొని దాన్ని చూసుకొని బిజినెస్ చేస్తారు సార్ అలాంటి ఆ షేర్ ఆ షేర్ క్యాపిటల్ మీద అలాంటి ట్యాక్స్ అని కట్టింది ఆ కంపెనీ కట్టదు కదా సేమ్ లైక్ ఇఫ్ ద ట్రస్ట్ రిసీవ్డ్ ఎనీ డొనేషన్ యాజ్ ద కార్పస్ ఎగ్జామ్ అర్థమైంది కదా ఇప్పుడు సార్ ఈ డొనేషన్లో లైక్ సార్ టూ ల్యాక్స్ ఈ ఫైవ్ ల్యాక్స్ అనే ఎగ్జాంపుల్ టూ ల్యాక్స్ కార్పస్ వచ్చింది సార్ ఈ టూ ల్యాక్స్ డైరెక్ట్ ఎగ్జామ్ దానికి ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు బట్ ఒక చిన్న కండిషన్ చెప్పాను సార్ డైరెక్ట్ అన్ని ఏది పడతారు ఎగ్జామ్ తదు కదా ఇప్పుడు షేర్ క్యాప్లో షేర్ క్యాపిటల్ షేర్ హోల్డర్ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు సార్ ఒకలా సార్ షేర్ హోల్డర్ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాను సార్ బిజినెస్ కోసం ఇప్పుడు నేనేం చెప్పాను సార్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టమని షేర్ క్యాప్ ఇచ్చాను సార్ నా ఎమ్మోజీసీ లేదు నేను డ్రగ్స్ అమ్ముతా అంట కొడతాను సార్ షేర్ హోల్డర్ వచ్చి సేమ్ లైక్ కార్పస్ డొనేషన్ దేనికి సార్ బట్ డూయింగ్ దట్ చారిటబుల్ యాక్టివిటీస్ లేదు నాకు అంత కొంచెం టైం పట్టిద్ది నేను ఈరోజు ముప్పై లక్షలు నుంచి ముప్పై లక్షలు ఖర్చు పెట్టలేను సో యు హ్యావ్ ఎ టైమ్ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేయమంటున్నాడు ఎక్కడ సార్ సేఫెస్ట్ మోడ్స్ లెవెన్ ఫైవ్ మోడ్స్లో ఇన్వెస్ట్ చేయమంటున్నాడు సార్ ఈ రెండు కండిషన్ ఈ ఈ కండిషన్ కూడా సాటిస్ఫై దెన్ ఎగ్జామ్ సార్ ఓకే కదా పాయింట్ ఇఫ్ ద ఎనీ కార్పస్ డొనేషన్ రిసీవ్డ్ బై ద ట్రస్ట్ సారీ తిరిగేస్తుంది అనుకుంటా ఓకేలా అక్కడ కూర్చుంటాం ఇఫ్ ఎనీ కార్పస్ డొనేషన్ రిసీవ్డ్ బై ద ట్రస్ట్ ఇట్ ఈస్ ఎగ్జామ్ ఎప్పుడు సార్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్వర్స్ లెవెన్ ఫైవ్ మోడ్స్ ఓకే కదా నార్మల్ డొనేషన్ కూడా వస్తుంది కదా సార్ మనకి దాని గురించి తర్వాత మాట్లాడు ప్రాపర్టీ ఇన్కమ్ ఓకే కదా సార్ రెవెన్యూ ఓకే కదా చూడండి సార్ ఇఫ్ ఎనీ సార్ ఫాలోయింగ్ ఇన్కమ్ సెట్ ఎగ్జామ్ సార్ ఇద కార్పస్ డొనేషన్ ఎగ్జామ్ ఓన్లీ ఇఫ్ ఇన్వెస్ట్ లెవెన్ ఫైవ్ మోడ్స్ ఆ మోడ్స్ ఏందో చూద్దాం సార్ సార్ లెవెన్ ఫైవ్ మోడ్స్ అంటే సేఫెస్ట్ మోడ్స్ సార్ మీరు గుర్తుపెసుకోవాల్సింది సేఫెస్ట్ మోడ్స్ మన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ సార్ సేఫ్గా ఉండేది అంటే ఖచ్చితంగా మినిమం రిటర్న్ వచ్చేది ఏ ఇన్వెస్ట్మెంట్ సార్ బ్యాంకింగ్ సెక్టర్ పగ్లిప్ సెక్టార్ కంపెనీస్ మ్యూచువల్ ఫండ్స్ లిస్టరీ ఓరియంటెడ్ షేర్స్ లేదు సార్ క్రిప్టో కరెన్సీ ఈజ్ ద సేఫెస్ట్ మోడ్ కాదు కదా డెరివేటివ్స్ ఈజ్ ద సేఫెస్ట్ మోడ్

లేట్ అయిపోయింది క్లాస్కి నిన్న క్లాస్ క్యాన్సిల్ అయింది అందుకని చూద్దాం సార్ మన ఎగ్జాంపుల్ ఓకే కదా ఇప్పుడు మనకు టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చింది సార్ ట్రస్ట్కి చెప్పాలి సార్ ప్లీజ్ క్యాలిక్యులేషన్ క్యాలిక్యులేటర్ తెచ్చుకోకపోతే క్లాస్కి రాటం మానేసేయండి సార్ అందరు ప్లీజ్ లేకపోతే నేనైనా తెచ్చుకుంటా తెచ్చుకోండి అంటారు కూడా వెళ్ళి సెవెంటీన్ ల్యాక్స్ సార్ ओके कदा टोटल इनकम एंता सर से सवीन ऐसी ओके कदाटीन ऐक्सक्ट टू या एग्जाम कॉपस्टनेशन एग्जाम कैवेस्ट अजामेशन एक्साट कदा डैरक्ट टू लाख मिगली सर ఈ ఫిఫ్టీన్ ల్యాక్స్ నేను చేయమంటే చెప్తున్నా సార్ గవర్నమెంట్ నువ్వు ఖర్చు చేసినా చెయ్యకపోయినా ఇందులో డైరెక్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ నీకు స్టాండర్డ్ డిడక్షన్ ఇచ్చేస్తా ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ డొనేషన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ యూర్ ఇన్కమ్ నా డొనేషన్ ఎంత సార్ ఫిఫ్టీన్ ల్యాక్స్ సార్ దీని డైరెక్ట్ ఎగ్జామ్ కదా మళ్ళీ నువ్వు నీ స్టాండర్డ్ డిడక్షన్ ఇవ్వాలి నా కాలిక్యులేషన్ నేను డిడక్షన్ ఇస్తున్నా లైక్ శాలరీ ఇన్కమ్ లాగా శాలరీ నాకు టెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఆ ఫిఫ్టీ థౌసండ్ ఇది స్టాండర్డ్ డిడక్షన్ అలాగే ట్రస్ట్ లో కూడా నీకు ఎంతైతే ఇన్కమ్ వచ్చిందో అదర్ దాన్ కార్పస్ అదర్ దాన్ ఈ అనోనమస్ డొనేషన్ కొన్ని డొనేషన్ కాకుండా నేను ఏమంటున్నా సార్ టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నీకు స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఇది ఎగ్జామ్ సార్ ఓకే కదా సార్ ఈ టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ బాగా మనకి ఎంత మిగిలింది సార్ ఇన్కమ్ టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ దీన్ని ఏం చేయాలి సార్ ట్యాక్స్ కట్టాలా ఇస్ సెక్ ఫస్ట్ క్వశ్చన్ ఓకే కదా చూడండి సార్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ది గ్రాస్ ఇన్కమ్ దట్స్ వై నా ఇన్కమ్ సార్ నేను అందుకే గ్రాస్ ఇన్కమ్ డైరెక్ట్ ఏం సార్ ఇది మనకి ఎగ్జామ్ ఓకే కదా ఎగ్జాంపుల్ కనెక్ట్ అవుతుందా టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది కదా సార్ రిమైనింగ్ ఇది ఎంత పర్సెంటేజ్ సార్ ఇది ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ సార్ ఇది ఈ ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ లో

దీన్ని ట్యాక్స్ కట్టాల్సి చూద్దాం యాక్ట్లో ఉంది ఈ అప్లికేషన్ గురించి మనం చాలా డీటెయిల్ తీసుకుంటున్నాం నెక్స్ట్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ మీరు ఎంత స్టాండర్డ్గా వింటారో మీరు అన్ని క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతారు నెక్స్ట్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ చూడండి సార్ ఇన్కమ్ అప్లైడ్ ఫర్ దారిటబుల్ పర్పస్ రిలీజియన్ పర్పస్ ఇన్ ఇండియా పర్ రిమైనింగ్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నుంచి అదే కదా నేను చేసిన ఎగ్జాంపుల్ ఏం చేసా డైరెక్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ స్టాండర్డ్ డిడక్షన్ ఇచ్చేసా ఆ మిగిలిన ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫైవ్ ల్యాక్స్ ఏదైతే అప్లై చేసినా దాన్ని ఎగ్జామ్స్ ఇచ్చేసా ఈ అప్లైడ్ అంటే ఏంటి అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అప్లైడ్ దీని చుట్టే కథ ఉంది వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఫర్ ఛారిటబుల్ పర్పస్ సార్ మీ బుక్లో లో ఎత్తుకునేసరికి టైం అయిపోద్ది ఇన్ ఇండియా స్టోరీ వినండి దెన్ స్టోరీని చదవండి ఒకసారి ఈ అప్లికేషన్ అంటే ఏంటి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అప్లికేషన్ సార్ అప్లై చేయటం మన అప్లికేషనా అప్లికేషన్ అంటే ఖర్చు చేయటం సార్ ఇంకర్ ఎక్స్పెండిచర్ ఇంకా రావాలి సార్ దట్ ఈస్ ద మీనింగ్ యూ షుడ్ బి ఇంకర్ ద ఎక్స్పెండిచర్ ఫర్ చారిటబుల్ పర్పస్ ఇన్ ఇండియా ఈ అప్లికేషన్ ఏమేమి కవర్ అవుతాయి సార్ ఇట్ షుడ్ బి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయినా పర్లేదు సార్ ఇఫ్ ఐ నాకు స్కూల్ ఉంది సార్ పర్చేజ్ ద ఫైవ్ ల్యాక్స్లో టూ ల్యాక్స్ నేను ఏం చేశాను సార్ కంప్యూటర్ కొన్నాను సార్ ఆస్టర్ డౌట్ సర్ కంప్యూటర్ ఇస్ అ క్యాపిటలైజర్ నేచర్ ఐ కెన్ క్యాపిటలైజ్ డిప్రిసియేషన్ అలొయల్ ఇన్కమ్ టాక్స్ ప్రకారం కన్ ట్రస్ట్ బ్రేకర్ అవంట సర్ అ 2 లక్ష కోడ అలొడ్ యాస్ ఎక్స్‌పెండిచర్ అలొ చేసుకో ఓకే కదా అలొడ్ యాస్ ఎక్స్‌పెండిచర్ కన్ ది ఇక్క అదర్నగ సర్ అప్లికేషన్ ఏమేం ఉన్నా సర్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఇస్ ఆల్సో అలొడ్ యాస్ ఎక్స్‌పెండిచర్ ఫర్ ఎగ్జాంపుల్ నా 5 లక్షల 2 లక్షస్ ఇస్ అ కంప్యూటర్ వి ని అండర్లీస్ కోల్ సర్ 3 లక్షస్ తీసుకోవాలా 5 లక్షస్ తీసుకోవాలా యాస్ పర్ యాస్ పర్ నార్మల్ లేమన్ రూల్ యాస్ సర్ 5 లక్షస్ తీసుకుంటాం టూ ల్యాక్స్ ఏం చేస్తాం సార్ ఫిక్స్ చేసే యాడ్ చేసి దాని బట్టి డిప్రిషిషన్ క్యాల్లేట్ చేస్తాం బర్ ఇన్ కమ్ టు ద ట్రస్ట్ దిస్ అ సెక్షన్ లెవెన్ అండ్ ట్వెల్వ్ చెప్తా సార్ ఇదంతా సెక్షన్ నేను నోట్ చేయలేక అట్లా అందుకనే ఏం చెప్తుంది అంటే ఈ త్రీ ల్యాక్స్ ఉంది కదా ఈ త్రీ ల్యాక్స్ ను అలౌడ్ ఎక్స్పెండ్ ఇచ్చారు అప్లికేషన్ కానీ ట్రీట్ చేయి ఓకే కదా నీకు ఆల్రెడీ ఒక డిడక్షన్ ఇచ్చా దీనికి ఒక సెక్షన్ వచ్చింది సార్ సెక్షన్ లెవెన్ క్లాస్ సిక్స్ ఏం చెప్తుంది అంటే ఐఎమ్ నాట్ అలౌడ్ ద డిప్రిషియేషన్ డిప్రిషిషన్ ఇస్ నాట్ అలౌడ్ ఆన్ సర్చ్ క్యాపిల్ ఎక్స్పెండిచర్ ఏదైతే క్యాప్ నువ్వు క్లెయిమ్ చేసావు అప్లికేషన్ లాగా దాని మీద డిప్రెషన్ అలౌ చేయ ఎందుకు రెండు ఇవ్వాలి ఒకటి ఇచ్చా కదా ఆల్రెడీ కంప్లీట్ అప్లికేషన్ ఇచ్చా కరెంట్ ఇయర్లోనే క్వశ్చన్ ఎలా ఉంటుంది సార్ ఐ పర్చేస్ ద కంప్యూటర్ ఇన్ లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ అండ్ అప్లైడ్ ఇన్ ద కర్ సేమ్ టేకన్ అస్ అప్లికేషన్ ఎలా ఉంటుంది సార్ లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ కంప్యూటర్ కొన్నాను టేకన్ అస్ అప్లికేషన్ దా ఆ ఇయర్ అప్లికేషన్ తీసుకున్నాను కరెంట్ ఇయర్ డిప్రిసేషన్ ఆస్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ఫార్టీ థౌసండ్ ఉంటుంది యూ కెన్ టేకన్

ఇది 3 లక్షల so, 1 లక్ష సాలరీ లగ్ పే చేసాం సార్ ఓకే కదా చేర్చు కదా 2 లక్షలు కంప్యూటర్ కొన్నాం సార్ అలొడ కదా 1 లక్ష సాలరీ పే చేసాం సార్ అలొడ కదా అలొడ కదా రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అలొ సార్ లైక్ సార్ ఐ యామ్ రన్నింగ్ ఏ స్కూల్ పేడ సాలరీ ఫర్ ద స్టాఫ్ అదర్వైస్ దే నాట్ వర్క్ ఓకే కదా అలొడ కదా దీని కూడా అప్లికేషన్ ఏంటం సార్ ఓకే నెక్స్ట్ సార్ డొనేషన్ టు అనదర్ ట్రస్ట్ సార్ డొనేషన్ అనదర్ ట్రస్ట్ అర అనదర్ ఓకే కదా డొనేట్ చేయొచ్చు కదా అనదర్ ట్రస్ట్ కి ఎలా సార్ ఆ డొనేషన్ ఎన్ని రకాలు ఉందో మళ్ళీ చూసుకోవాలి సార్ ఈ డొనేటెడ్ యాజ్ ఏ కార్పస్ మీరు వాళ్ళకి క్యాపిటల్ లాగా ఇస్తున్నారా నాట్ అలౌడ్ యాజ్ ఎ అప్లికేషన్ ఎందుకు సార్ లాజిక్ చెప్తాను సార్ నాట్ అలౌడ్ యాజ్ అప్లికేషన్ లేదు నార్మల్ డొనేషన్ లాగా ఇస్తున్నారా త్రీ డేస్ అప్లికేషన్ అప్లికేషన్ ఓకే కదా ఈ బుక్ మాత్రం ఇవ్వమని అడక్కండి సార్ ప్లీజ్ చాట్ బుక్ ఓకే సార్ లేదు సార్ అప్లికేషన్లో టూ ల్యాక్స్ కంప్యూటర్ ఉన్నా వన్ ల్యాక్స్ సాలరీ పే చేసా ఇంకా టూ ల్యాక్స్ ఉన్నాయి వన్ ఆ టూ ల్యాక్స్ వేరే ట్రస్ట్గా అవసరం ఉంది డొనేట్ చేసా ఈ ఫైవ్ ల్యాక్స్ తీసుకొచ్చా తీసుకోవచ్చు యాక్ట్ ఏం చెప్తుంది సార్ సెక్షన్ లెవెన్ ఏం చెప్తా ట్రీటెడ్ టెడ్ యాజ్ ఎక్స్పెండిచర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ బట్ డోంట్ డొనేట్ యాజ్ ఎ కార్పస్ కార్పస్గా డొనేట్ చేయకండి ఎందుకు సార్ చెప్తాను సార్ లాజిక్ సార్ అశోక్ సార్ ట్రస్ట్ ఉంది సార్ అశోక్ ట్రస్ట్ ఉంది సార్ ఐ రిసీవ్ ద డొనేషన్ యాజ్ ఏ కార్పస్ సార్ నా చేతులు ఏం సార్ అది ఎగ్జామ్ట్ కదా సార్ ఆల్రెడీ ఒక సారీ ఎగ్జామ్ తీస్తున్నాను కదా ఇప్పుడు బి బి ట్రస్ట్ నాకు ఎలా చేసింది సార్ ఎక్స్పెండిచర్ వాళ్ళు ఏం రాసుకుంటారు సార్ దీన్ని అప్లికేషన్గా రాసుకుంటారు రాసుకుంటారు రాసుకోరా అప్లికేషన్కి రాసుకుంటే ట్యాక్స్ కట్టరు కదా అంతే కదా మళ్ళీ నాకు ఇక్కడ అశోక్ సైడ్ ట్రస్ట్ వచ్చినప్పుడు డొనేట్ కార్పస్ నేను నేనేం చేస్తాను మళ్ళీ ఎగ్జామ్ చేస్తున్నాను అంటే నీకు టూ సైడ్స్ నీకు ట్యాక్స్ కట్టట్లే కదా ఏదో ఒక సైడ్ ట్యాక్స్ కట్టాలి కదా దట్స్ వై వైఎమ్ నాట్ అలౌడ్ యాజ్ ఏ అప్లికేషన్ అర్థమైంది కదా అగైన్ ఎగ్జాంపుల్ ఏ ట్రస్ట్ ఈస్ దేర్ బి ట్రస్ట్ ఈస్ దేర్ ఓకే ఏ డొనేట్ ద ట్రస్ట్ ఏ డొనేట్ ద అమౌంట్ ఫైల్ వన్ ల్యాక్ టు ద బి యాజ్ ఎ కార్పస్ ఇప్పుడు బీ బుక్స్లో ఇది ఎగ్జామ్టా కాదా నా ఫస్ట్ క్వశ్చన్ రిసీవ్డ్ యాజ్ ఎ కార్పస్ ఎగ్జామ్ కదా వాట్ అబౌట్ ఏ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ అప్లికేషన్ అని మనం రాస్తే ఇక ట్యాక్స్ కట్టామా దాని మీద కట్టం కదా సో ఇట్ నాట్ రీడెడ్ ఆస్ అప్లికేషన్ ట్యాక్స్ కట్టమని చెప్తున్నారు ఓకే కదా సార్ నాట్ రీడ అప్లికేషన్ ఇదే సార్ లాజిక్ లాజిక్ ఓకేనా ఎక్కువ లాజిక్ గుర్తుంటే గుర్తుంటే ఆటోమేటిక్గా ప్రొవిజన్స్ అవే గుర్తొస్తాయి అదర్వైజ్ మళ్ళీ ట్రై టు మగ్గాం గుర్తుపెట్టుకోవాలి డొనేషన్స్ అదే కార్పొస్ డోనేషన్ అదే కార్పెస్ ఎక్సామ్ డొనేషన్ అదే కార్పస్ ఎగ్జామ్ డొనేషన్ అదే కార్పస్ ఎగ్జామ్ అట్లే గుర్తు పెట్టుకోవాలి అదే మీరు బొమ్మ వేసుకున్నారు ఓకే కార్పస్ ఇక్కడ ఎగ్జామ్ ఇట్లా ఇస్తున్నాడు అప్లికేషన్ వచ్చింది లేకపోతే ఇట్లా ఇంకా చదువుకోవాలి ఇంకా లేదా కార్పస్ ఎందుకు ఎగ్జామ్ అంటే షేర్ అప్లికేషన్ అని కాబట్టి ఎగ్జామ్ గుర్తుండిపోయింది లేదా కార్పస్ డొనేషన్ రిసీవ్ ఎగ్జామ్ 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 డొనేషన్ టు అదర్స్ అదే కార్పస్ నాట్ అప్లై నాట్ క్లాసే ప్రొఫెషనల్స్ ఓకే కదా సార్ ఈ బొమ్మ ఓకేనా బాగుందా డైగ్రామ్ అప్లికేషన్ ఓకే కదా సార్ ఇది ఎక్కడ చెప్తున్నారు సార్ ఈ పాయింట్ చూద్దాం ఎక్స్ప్లెనేషన్ అంటారు సార్ వీటిని ఓకే మా వాళ్ళని మిస్ చేసినట్టున్నారు మళ్ళీ చూద్దాం పాయింట్ చూడండి సార్ ఓకే కదా మీ బుక్లో ఉంటుంది సార్ ఏం సార్ ఏదో మాట్లాడుకుంటున్నారు సార్ అదే ఆ బుక్ రైటన్ మై అకాడమిక్ పర్సన్ భువన్లీ తను రాస్తున్నాడు కాబట్టి మనం అలా చెప్తున్నాం మన మనం ఆగమైపోయేటం బావచ్చింది కదా నిజంగానే అంటే కలర్ కలర్స్ పెట్టి కానీ బయటికి ఇవ్వట్లేదు సార్ సారీ నాట్ అలౌడ్ సర్ ఈ చాట్ వాలేదా సర్ మీ బుక్ బాగుంది అంటన్నారు ఇంత బాగు ఆస్తుంట చాట్ రీడ్ యాజ్ అప్లికేషన్ ఓకే కదా డన్ కదా ఓకే సర్ అర్థమైనా సరే యాప్లికేషన్ చేసేటప్పుడు మీకు కొన్ని సెక్షన్లు మీకు అప్లై చేస్తా అంటన్నా సెక్షన్స్ ఏంటంటే సెక్షన్ 40 ఏ గుర్తుందా సర్ సెక్షన్ 40 ఆఫ్ ఇన్కమ్ tax act 1961 కొన్ని పాయింట్స్ సార్ మనం ఒక అప్లికేషన్ చేస్తున్నాం సార్ ఇంకొక వన్ ల్యాక్ ఉంది కదా సార్ ఆ వన్ ల్యాక్ ఏం చేసాను సార్ కాంట్రాక్టర్కి పే చేసాం సార్ మనం ఓకేనా కాంట్రాక్టర్కి పే చేసినప్పుడు ఏం సార్ మనకి ఏం అప్లై సెక్షన్ వన్ నైంటీ ఫోర్ సి షుడ్ బి డిడక్ట్ ద టీడీఎస్ ఇఫ్ ఈజ్ ఇండి ఇఫ్ ఈజ్ ఇండివిజువల్ వన్ పర్సెంట్ డిడక్ట్ చేయాలి కదా ఎంత సార్ వన్ ల్యాక్ మీద వన్ పర్సెంట్ ఎన్నేనా వన్ థౌజండ్ ఏం సార్ వన్ థౌసండ్ ఓకే సార్ దీన్ని ఏం చేయాలి సార్ మనం సెక్షన్ ఫార్టీ ఏం చెప్తాం సార్ డిడాక్ట్ అండ్ డిపాజిటెడ్ ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అవ్వాలి కదా డిపాజిటెడ్ టు ద ఎవరి దగ్గర సార్ సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటి వరకు సార్ సారీ ఏం చెప్తారు సార్ సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ గురించి టీడీఎస్ ఏం చేయాలి సార్ మనం ఫస్ట్ పేమెంట్ చేసేటప్పుడు డిడాక్ట్ చేయాలి సార్ అండ్ డిపాజిటెడ్

50000 कैश ல பேயே சென் சார் இக்கட ஒரு செக்ஷன் 40 அப்ளை అవుతుంది சார் 40 అంటే ఏంటో சார் தி పే ద ఎక్స్‌పెండిచర్ ఇంకรైనప్పుడు టు సింగిల్ पर्सन எக்ஸ்பெண்டிச்சர் എങ്ങനെയാ సింగిల్ पर्सन సింగిల్ డే नॉट मोर தென் 10000โอเค కదా โอเค కదా ఎక్స్పెండిచర్ ఎంకర అప్లికేషన్ ఎక్కడ అవుతున్నా సార్ ఫర్ లాగే పర్చేజే కంప్యూటర్ ఫర్ లైక్ రిపేర్స్ రెనోవేషన్ ఎక్స్పెండిచర్ ఎంకరవుతున్నావు అప్పుడు ఖచ్చితంగా ఏమంటున్నా సార్ షుడ్ బి పే ద ఎలక్ట్రానికల్ మోడ్ లైక్ బ్యాంకింగ్ సిస్టమ్ అప్ టు టెన్ థౌజండ్ అప్ టు టెన్ థౌజండ్ ఓకేనా అండ్ సార్ ఈ టీడీఎస్ పాయింట్ అనేది ఓన్లీ రెసిడెంట్గా చెప్తున్నాడు సార్ ఎందుకు సార్ రెసిడెంట్గా చెప్తున్నాడు టు బి అప్లికేషన్ ఇన్ ఇండియా కదా సార్ థర్టీ పర్సెంట్ అందుకే హండ్రెడ్ పర్సెంట్ రిడక్షన్ చేపల సార్ ఓకేనా ఓకే సార్ సింగిల్ పర్సన్ సింగిల్ డే సార్ కే సార్ దాటి ఏం చేయాలి సార్ మనం ఈ ఫిఫ్టీ థౌసండ్ ఏం చేయాలి సార్ డిజాలో చేయాలి సార్ ఇన్ పీజీవిపి అయితే ఇక్కడ ఏం చేయాలి సార్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఏ అప్లికేషన్ సార్ అంటే దాన్ని మనం అయినట్టు ట్రీట్ చేయకూడదు సార్ లైక్ ఫైవ్ ల్యాక్స్లో ఫిఫ్టీ థౌసండ్ తీసేయాలి డైరెక్ట్ ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ మాత్రమే వేయాలి ఓకే కదా ఫైవ్ ల్యాక్లో ఫోర్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ మాత్రమే వేయాలి వచ్చిన అమౌంట్ మీద ట్యాక్స్ కట్టాలి అంతే కదా రిమైనింగ్ అమౌంట్ మీద ఓకే కదా బాగుందా సార్ ఎగ్జాంపుల్ రన్నింగ్ నోట్స్ రాసుకున్నా పర్లేదు అంటే అన్ని సెక్షన్స్ కవర్ అవుతాయి ఎగ్జాంపుల్ అప్లికేషన్ గురించే మాట్లాడుతున్నాం జస్ట్ వీఆర్ ఇన్ అప్లికేషన్ అప్లికేషన్ అనేది ఏంటి అనేది మనం మాట్లాడుతున్నాం ఓకేనా నిర్మలా సీతారాం మేడం సార్ షీ కమ్ విత్ బ్యూటిఫుల్ అమెండ్మెంట్ అగైన్ 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 షీ డీల్ విత్ ట్రస్ట్ లైక్ ఎ కాంప్లికేటెడ్ తను రాకముందు ట్రస్ట్ ఒకలాగా ఉండేది ఆ గవర్నమెంట్ వచ్చాక ట్రస్ట్ ఇంకో లాగైపోయింది టర్న్ విత్ సో మెనీ ఎక్స్ప్లెనేషన్ డిప్రిషిషన్ ఎక్స్ప్లెనేషన్ డొనేషన్ ఎక్స్ప్లెనేషన్ ఎవ్రీథింగ్ సార్ ఓకేనా సార్ డొనేషన్ దగ్గర ఇంకొక పాయింట్ సార్ చిన్న అమెండ్మెంట్ వచ్చింది సార్ ఈ ఇయర్ అమెండ్మెంట్ ఈస్ దేర్ సార్ డొనేషన్ ఏంటంటే సార్ నువ్వు డొనేట్ చేసుకో ఐ గివ్ ఎక్సామిషన్ బట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది అమౌంట్ ఈ షుడ్ బి డొనేటెడ్ లైక్ మన డొనేషన్ ఎంత సార్ మన ఎగ్జాంపుల్ టూ ల్యాక్స్ కదా టూ ల్యాక్స్ లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం ట్రీ డైజర్ అప్లికేషన్ అంటే వన్ యాజ్ అప్లికేషన్ ఓకే ఇది మాత్రమే అప్లికేషన్ అంటాం ఓకే కదా మిగతా థర్టీ థౌసండ్ సార్ ట్యాక్స్ ఓకే అదే కదా సార్ నువ్వు డొనేట్ చేసుకో ప్రీవియస్గా ఎలా ఉండేస్తారు నువ్వు ఎంత డొనేట్ చేస్తా అంత ఎగ్జాంపుల్ బట్ యాజ్ అమెండ్మెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది డొనేటెడ్ అమౌంట్ టు అర్ ట్రస్ట్ నువ్వు ఎంత డొనేట్ చేసుకో దాంట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం నేను అప్లికేషన్ గే ట్రీట్ చేస్తాను మిగతా ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ కట్టాల్సింది సార్ ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ వేరే ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ టూ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫస్ట్ స్టాండర్డ్ డిడక్షన్ అది వేరు డైరెక్ట్ ఫిఫ్టీన్ ల్యాక్స్లో స్టాండర్డ్ డిడక్షన్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెట్టేసా మిగిలిన ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నువ్వు ఖర్చు చేసే దాంట్లో దాంట్లో నువ్వు డొనేట్ చేస్తుంటే వేరే ట్రస్ట్ కి దాంట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తావు ఇది క్లియర్ క్లారిటీ రావండి ఇంకా క్వశ్చన్స్ చేసినప్పుడు వస్తుంది ఓకే ఇది అమెండ్మెంట్ సార్ ట్రై టు ఆస్ ద్వశ్చన్ అమెండ్మెంట్ అని దగ్గర గ్రీనింగ్ కేయండి ఎవరైతే జిరాక్స్లో కొనుకొచ్చుకున్నారు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఎగ్జామ్ సార్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ కట్టాల్సి కట్టాల్సి దర్శ నిర్మలా సైతం ఓకే సార్ సార్ నిర్మలా సైతారమ్మె ఇంకొక అమెండ్మెంట్ తెచ్చారు సార్ ప్రీవియస్ ఇయర్స్లో ఏమనంటే అప్లికేషన్ ఉంది కదా సార్ ఇది యాక్ట్ యాక్చువల్ పేమెంట్ జరిగితే నేను అప్లికేషన్ ఐ ఐఎమ్ నాట్ గివెన్ ద అక్రూవల్ బేసిస్ డ్యూ బేసిస్ యాక్చువల్ పేమెంట్ జరగాలి లైక్ ఫార్టీ త్రీ బీ లాగా ఏ ఇరైతే యాక్చువల్ పేమెంట్ అప్పుడే నాకు అప్లికేషన్ లైక్ సాలరీ సార్ డ్యూ ఉంది సార్ ఎలా చేయాలా లేదు సార్ యాక్చువల్ పేమెంట్ చేస్తే నేను యాక్చువల్ పేమెంట్ ఇర్రెస్పెక్టివ్ సార్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విత్ ట్రస్ట్ ఫాలో ద మర్కంటైల్ సిస్టమ్ ఆర్ అక్రూవల్ సిస్టమ్ ఆర్ క్యాష్ సిస్టమ్ నాకు సంబంధం లేదు సార్ ఓకేనా మర్కెంటైజ్ సిస్టమ్ ఫాలో అయిన సంబంధం లేదు అక్రూవల్ సిస్టమ్ క్యాష్ సిస్టమ్ ఫాలో అయిన సంబంధం లేదు యాక్చువల్గా ఎక్స్పెండిచర్ ఇంకా రావాలి సార్ నీ బ్యాంక్ నుంచి పేమెంట్ జరగాలి అప్పుడు మాత్రం నేను అప్లికేషన్ గా ట్రీట్ చేస్తా ఈ ఫైవ్ లాక్స్ ఉన్నాయి కదా ఈ ఫైవ్ లాక్స్ అనేది నీ పేమెంట్ జరగ ఉండాలి లేదు సార్ త్రీ లాక్ ఫిఫ్టీ జరిగాయి వన్ లాక్ ఫిఫ్టీ అవుట్ స్టాండింగ్ లైబిలిటీగా పెట్టాక్స్ నువ్వు ఏదైనా చేసుకో వన్ లాక్ ఫిఫ్టీ మీద ఓకేనా ఇట్ అర్థమైంది కదా యాక్చువల్ పేమెంట్ జరగాలి సార్ అప్లికేషన్ సార్ నెక్స్ట్ సార్ ఇంకో పాయింట్ చూద్దాం సార్ సార్ నేను ఎంత ఖర్చు పెట్టాలి సార్ మామూలుగా ట్వెల్వ్ లాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కదా ట్వెల్వ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్లో బట్ నేను అనుకున్న ఖర్చు ఎంత అయిందంటే ఫోర్టీన్ ల్యాక్స్ అయింది సార్ అవ్వచ్చు కదా నేను నా ఓన్ మనీ పెట్టి నేను ఫోర్టీన్ ల్యాక్స్ పెట్టాను ఎంత సార్ ఎక్సెస్గా ఖర్చు పెట్టింది వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నా ఫస్ట్ క్వశ్చన్ సార్ దీన్ని నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చా అంటే నెక్స్ట్ ఇయర్ కొంచెం తక్కువ ఖర్చు పెట్టేది లాస్ క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చా నెక్స్ట్ ఇయర్ వచ్చి ఏదైనా అదర్ ఇన్కమ్స్ ఉన్నాయి సెట్ ఆఫ్ చేయొచ్చా దిస్ ఈ ట్రీటెడ్ ఆ డెడ్ లాస్ డెడ్ లాస్ టెక్నికల్ టెర్మినాలజీ దేర్ ఈస్ నో ఆప్షన్ ఆఫ్ సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ ఎక్సెసివ్ అప్లికేషన్ అమౌంట్ ఎక్సెసి ఆఫ్ అప్లికేషన్ అమౌంట్ ఓకేనా డెడ్ లాస్ దాన్ని ఏమీ చేయలేం జస్ట్ లివ్ ఇట్ నాట్ సెట్ ఆఫ్ నాట్ క్యారీ ఫార్వర్డ్ ఓకే కదా నో సెట్ ఆఫ్ అండ్ నో క్యారీ ఫోర్డ్ అంటే ఏం లేదు సార్ నెక్స్ట్ ఇయర్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఖర్చు పెట్టి ఎయిటీ పర్సెంటే ఖర్చు పెడతాను దీన్ని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు కదా అలా వద్దు నాకు ఏ ఇయర్ కాదు నువ్వు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఖర్చు పెడతాను నువ్వు ఎక్సైజ్ ఖర్చు పెట్టావా అది నీ బాధ ఇట్స్ యువర్ ప్రాబ్లం నాట్స్ మై ప్రాబ్లం ఓకే ఏమేమి కావాలి సార్ క్యాప్ల్ ఎక్స్పెండిచర్ డన్ రెవెన్యూ డన్ డొనేషన్ టు అదర్స్ డన్ అప్లికేషన్ ఓకే కదా సార్ చూద్దాం సార్ వీటి మీద పాయింట్స్ ఎలా ఉన్నాయి ఫస్ట్ సార్ అప్లికేషన్ మీన్స్ ఏదర్ బి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ డొనేటెడ్ టు ట్రస్ట్ మాక్సిమం ఎయిటీ ఫైవ్ పర్సెంటే అదర్ ట్రస్ట్ సార్ ఎయిటీ ఫైవ్ పర్సెంటే ఓకే కదా రీపేమెంట్ ఆఫ్ లోన్ మాట్లాడారు అప్లికేషన్ చేయాలి సార్ కానీ ఏం చేశాను కనిపిస్తుంది కదా టీవీ ఏం చేశానండి సార్ అప్లికేషన్ అంటే ఏం సార్ యాక్చువల్ పేమెంట్ ఇంకరైతే నేను చేయాలని చెప్పా అయితే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏమైంది సార్ నాకైతే డబ్బులు రాలేదు సార్ నేను అక్రూవల్ సిస్టమ్ ఫాలో అవుతున్నాను సార్ ఫాలో అవచ్చు కదా టెన్ ల్యాక్స్ రెవెన్యూ అని రికగ్నైజ్ చేసుకున్నా ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ వెళ్ళిపోయింది అక్కడి నుంచి ఇంకా ఎయిట్ ల్యాక్ ఫిఫ్టీ రికగ్నైజ్ చేయాలి దీంట్లో నుంచి ఖర్చు పెట్టాలి నేను ఏం చేశారు రికగ్నైజ్ చేసుకున్నా కానీ నాకు వచ్చింది అక్రూవల్ సిస్టమ్ అంటే మనీ రాలేదు ఐఎమ్ జస్ట్ రికార్డ్ యాజ్ మై ఇన్కమ్ వన్ ఎయిట్ ల్యాక్ ఫిఫ్టీ ఖర్చు పెట్టాల్సిందే అది నువ్వు అక్రూవల్ ఫాలో క్యాష్ ఫాలో నువ్వు ఖర్చు పెడితే నేను ఇస్తాను అయితే ఒక ఐడియా వచ్చింది గో టు ద బ్యాంక్ బ్యాంక్ వెళ్ళా సార్ ప్లీజ్ గివ్ మీ లోన్ సార్ నిర్మలా సీతారామన్ గివ్ మీ అమెండ్మెంట్ సార్ అమెండ్మెంట్ చేసి సార్ ఖర్చు పెట్టిన ఇస్తాను ప్లీజ్ గివ్ మీ లోన్ సార్ ఒక ఫైవ్ ల్యాక్స్ లోన్ ఇవ్వండి సార్ ఫైవ్ ల్యాక్స్ లోన్ తెచ్చాను సార్ నేను ఆ లోన్ ఇక్కడ ఖర్చు చేశాను సార్ అంటే అప్లికేషన్ చేశాను సార్ త్రీ లాక్ ఫిఫ్టీ సార్ ఓకేనా కదా ఇప్పుడు త్రీ ల్యాక్ ఫిఫ్టీ మీరు ట్యాక్స్ కట్టాలి మనం అనుకుంటాం అనేది సార్ అగైన్ 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 అమెండ్మెంట్ నువ్వు లోన్ తెచ్చి ఖర్చు పెట్టి నాకు సంబంధం నీ ఇన్కమ్ నుంచి ఖర్చు పెడితే నాకు యాక్చువల్ నువ్వు లోన్ తెచ్చి ఖర్చు పెట్టావు కదా ఐ నాట్ ట్రీట్ యాజ్ అప్లికేషన్ నాట్ రీటెడ్ యాజ్ అప్లికేషన్ ఎప్పటివరకు సార్ అన్లే లేదు సార్ నువ్వు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో లోన్ అప్ అమౌంట్ లోన్ తెచ్చారు సార్ టేక్ ద లోన్ అండ్ అప్లైడ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో మీరు ఆ అమౌంట్ కట్ చేసే సార్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో రీపే చేసేది సార్ మీరు ఎప్పుడైతే రీపే చేస్తారో ఆ కరెంట్ ఇయర్లో నేను అప్లికేషన్గా ట్రీట్ చేస్తా వెన్ యూ రీపేజ్ అ లోన్ అప్పుడు మాత్రం ట్రీటెడ్ యాజ్ అప్లికేషన్ ఓకే కదా ఏంటో ఇద్దరు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఫైనల్ చాప్టర్స్ ఓకేనా డౌట్ ఒకసారి మరొకసారి పిచ్చేనా మొద ఏం లేదు సార్ యాక్చువల్ మనకి ఏం చెప్పింది సార్ ఎక్స్ప్లెనేషన్లో ఏం చెప్పారు సార్ యాక్చువల్ పేమెంట్ మాత్రమే అలౌడ్ అంతే కదా అంతే కదా యాక్చువల్ పేమెంట్ మాత్రమే లో నా దగ్గర మనీ లేవు నేను బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తెచ్చా ఒక ఫైవ్ ల్యాక్స్ దీంతో దీంతో శాలరీస్ పే చేసా ఫైవ్ ల్యాక్స్ ని ఇప్పుడు ఈ ఫైవ్ ల్యాక్స్ని నేను ట్వంటీ టూ ట్వంటీ త్రీలో చేశాను ఎక్స్పెండిచర్గా రాసుకోవాలా వద్దా అప్లికేషన్గా రాసుకోవాలా వద్దా నా క్వశ్చన్ నిర్మలా సీతారాం మేడం సేస్ నాట్ రీటైజ్ ప్లీజ్ ఇట్ ఈస్ నాట్ యువర్ మనీ ఇట్స్ బ్యాంక్ మనీ డోంట్ రీడ్ యాజ్ అప్లికేషన్ ఓకే మేడం నేను ట్రీచ్ చేయను అంటే ఈ ఫైవ్ ల్యాక్స్ మీద నేను ట్యాక్స్ కట్టాల్సిందే లైక్ నాకు టెన్ ల్యాక్స్ ఇన్కమ్ వచ్చింది ఫైవ్ ల్యాక్స్ లోన్ తెచ్చి పే చేశారు ఫైవ్ ల్యాక్స్ మీద ట్యాక్స్ కట్టాలి మామూలుగా అయితే ఈ ఫైవ్ ల్యాక్స్ లోన్ తెచ్చుకొట్టే అనుకో మొత్తం టెన్ ల్యాక్స్ మీద ట్యాక్స్ కట్టాలి ఓకే కదా టెన్ ల్యాక్స్ మీద ట్యాక్స్ కట్టాలి సార్ మేడం అదే మేడం ఓకే మేడం మళ్ళీ లోన్ మీరు రీపే చేసే ఆప్లికేషన్ నాకు ఉంది కదా రీపే చేయాల్సిందే కదా రీపే చేసిన ఎలా రీపే చేస్తాను అయితే అప్పుడు అందరూ వచ్చి అడిగారు అప్పుడు చెప్పింది అప్పుడు అందరు వెళ్ళారు రిపోర్టర్లు అందరూ అడిగారు పిచ్చా మేడం మీకు లోన్ ఎవరు రీపే చేయాలి మేడం ట్రస్టే రీపే చేయాలి కదా దగ్గర డబ్బులు లేక తెచ్చుకున్నాం మేడం అన్నారు అయితే అప్పుడు చెప్పింది ఈవినింగ్ ప్రెస్ మీట్లో రీపే దా లోన్ నువ్వు ఎప్పుడు రీపే చేస్తే అప్పుడు అప్లికేషన్ రాసు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో లోన్ తీసుకున్నావు ఎక్స్పెండిచర్ కోసం అలౌడ్ యాజ్ నాట్ అలౌడ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో పే చేసావు ఆ లోన్ని రీపే చేసావు అప్పుడు అప్లికేషన్గా ఇస్తా ఓకే కదా పాయింట్ ఈస్ క్లియర్ ఎందుకంటే ఏం చెప్పలే సార్ ఈ పాయింట్ ఇస్ అమెండ్మెంట్ సార్ చదువుతున్నప్పుడు అర్థమవుతుంది ఇదే సార్ రీపేమెంట్ ఆఫ్ లోన్ పేకం ఫర్ దిషన్ ఆఫ్ క్యాపిలెస్ ఓకే కదా సార్ ఎగ్జాంపుల్ సార్ నాట్ సాలరీ సార్ ఇట్ ఈస్ ఎ కంప్యూటర్ బికాస్ ఇట్ క్యాపిటల్ గురించి సార్ మాట్లాడింది నేను ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి నిన్న మీకు ఏమైనా బుక్ వచ్చిందా ట్రస్ట్ గురించి స్కాన్ చేసి ఏం రాలేదు ఇదే సార్ ఇది అమెండ్మెంట్ ఇదిగో సార్ ఎక్స్ప్లెనేషన్ అప్పుడు అప్పట్లో అమెండ్మెంట్ ఇది నేను చెప్పాను కదా ఓన్లీ అప్లికేషన్ చేస్తే నేను ఎగ్జామ్స్ ఇస్తాను చూడండి సార్ ఎనీ సమ్ పేబుల్ బై ఎనీ ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ షెల్ బీ కన్సిడర్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ ట్రస్ట్ యాక్చువల్లీ పేడ్ ద సమ్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ రెస్పెక్ట్ టు ఇర్ రిలివెంట్ మీరు యాక్చువల్గా ఎప్పుడైతే ఇంకర్ అవుతారో అప్పుడు మాత్రమే ఓకే అవర్ డూరింగ్ ద ఎనీ ప్రిసీడింగ్ పీరియడ్ ట్రస్ట్ హ్యావ్ ఆల్రెడీ క్లెయిమ్డ్ క్లైమ్డ్ ఎనీ అమౌంట్ ఆఫ్ అప్లికేషన్ అంటే ఏం సార్ ఇది ఎప్పుడు వచ్చింది సార్ మనకి ట్వంటీ టూ ట్వంటీ త్రీలో వచ్చింది సార్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ముందు ఇయర్స్లో ప్రీవియస్ ఇయర్స్లో నేను ఏమన్నా డ్యూబేచ్ లో క్లెయిమ్ చేశాను ఎక్స్పెండిచర్గా తర్వాతకి పే చేశాను ఫర్ ఎగ్జాంపుల్ సార్ మనకి ఎప్పుడు వచ్చింది సార్ ఇది ట్వంటీ టూ ట్వంటీ త్రీ వచ్చింది సార్ అసెస్మెంట్ డే ట్వంటీ టూ ట్వంటీ త్రీ అంటే ట్వంటీ వన్ ట్వంటీ అంతే కదా ట్వంటీ వన్ ట్వంటీ వచ్చి ఇక్కడ నుంచి పేమెంట్ బేసిస్ అంటున్నా ట్వంటీ ట్వంటీ వన్లో ఏం చేశాను డ్యూ బేసిస్లో అలో చేశాను ఇప్పుడు నేను సీతారామన్ మేడం ఏం చెప్తాను యాక్చువల్ పేమెంట్ చేస్తాను అప్లికేషన్ చేసుకో అంటుంది ఇది అలాగే డ్యూ బేస్లో ఒకసారి అలో చేశాను అదేం చేశాను సార్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో దానికి పేమెంట్ చేశాను సార్ మళ్ళీ అప్లికేషన్కి అలో చేసుకోవాలా లేదు కదా అదే చెప్తాను సార్ సమ్ సత్ సమ్ అల్ నాట్ అలౌడ్ యాజ్ అప్లికేషన్ అగైన్ ఇన్ ద ఎనీ సబ్సీక్వెంట్ ప్రీవియస్ ఇయర్ బేస్డ్ ఆన్ దక్చువల్ పేమెంట్ డ్యూ టు దిస్ ఎక్స్ప్లనేషన్ దాన్ని చాలా కట్ చేసి ఇచ్చారు దాని యాక్చువల్ ఎక్స్ప్లనేషన్ ఇది ఏదైనా ప్రీవియస్ ఇయర్లో అమెండ్మెంట్ రాకముందు మీరు డ్యూ బేసిస్లో అలౌ చేశారు ఈ ఆర్ అలౌడ్ యాజ్ ఆన్ ద డ్యూ బేసిస్ డ్యూ బేసిలో అలో చేశారు ఫర్దర్గా పేమెంట్ బేస్ దాని ఎక్స్ప్లనేషన్ వచ్చింది తర్వాత పేమెంట్ చేసాం ఇప్పుడు మళ్ళీ దాని ఎక్స్ప్లెషన్గా ఇవ్వాలా ఇవ్వకూడదు కదా దాని యాక్చువల్గా అప్లికేషన్కి ఇవ్వాలా ఇవ్వకూడదు కదా దట్ ఈస్ ఎక్స్ప్లెషన్ ఓకే కదా నీట్గా ఉంది అమెండ్మెంట్ మినిట్స్ ఓకే సార్ అర్థమైంది కదా మన ఎగ్జామ్ని మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఎగ్జాంపుల్ అవ్వదు ఇంకా ఉంది ఓకే సార్ మన ఎగ్జాంపుల్ ఏంటి సార్ ఎంత సార్ మనకు వచ్చి ఇన్కమ్ సెవెంటీన్ లాక్స్ కదా అంతే కదా సెవెంటీన్ ల్యాక్స్లో టూ ల్యాక్స్ ఇదా కార్పస్ అంటే ఏం సార్ అది ఎగ్జాంపుల్ ఎగ్జామ్ నెక్స్ట్ ఎంత మిగిలింది సార్ ఫిఫ్టీన్ ల్యాక్స్ మిగిలిపోయింది సార్ అంతే కదా దాంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఏం సార్ సెట్ అంటే ఎగ్జామ్ ఎంత సార్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రిమైనింగ్ ఎంత సార్ ఎంత సార్ ట్వల్ లాక్స్ థౌజండ్ ఈజ్ ద రిమైనింగ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్కి ఈక్వల్ అంతే కదా దాంట్లో అప్లికేషన్ సార్ ఇంక అన్నీ క్యాపిటల్ రెవెన్యూ డొనేషన్ అన్నీ కలిపి ఒక సిక్స్ ల్యాక్స్ అనుకో అన్ని కండిషన్ సాటిస్ఫై సిక్స్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ మిగిలిపోయింది మిగిలిపోయింది కదా దీన్ని ఏమంటుంది సార్ గవర్నమెంట్ దీని మీద ట్యాక్స్ కట్టంట అండి ఓకేనా దీని మీద ట్యాక్స్ కట్టుకుండా మూడు ఆప్షన్స్ ఇస్తాను నేను ఐ గివ్ ద త్రీ ఆప్షన్స్ ఆప్షన్ నెంబర్ వన్ ఇలా చేస్తే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు ఆప్షన్ నెంబర్ వన్ చూద్దామా సార్ ఆప్షన్ నెంబర్ వన్ ఫాలో అవ్వాలంటే సార్ ఫస్ట్ ట్రస్ట్ అనేది అక్రూవల్ సిస్టమ్ ఫాలో అవుతూ ఉండాలి నోట్ ద పాయింట్ అక్రూవల్ సిస్టమ్ ఫాలో అవుతూ ఉండాలి ఎందుకనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం ఓకేనా సార్ మన ఇది ఎక్కడ సార్ ఇన్కమ్ డిరైడ్ ఫ్రమ్ ద ప్రాపర్టీ హెల్డ్ అయితే ట్రస్ట్ కదా అక్కడి నుంచి కదా మనం తీసుకుంది నేను ఒక ఆడిటోరియం రెంట్కి ఇచ్చాను సార్ మ్యారేజ్కి ఆడిటోరియం రెంట్కి ఇచ్చా సార్ అశోక్ మ్యారేజ్కి ఓకేనా ఆయన రెంట్ పే చేస్తా అన్నారు సార్ నోకండి సార్ రెంట్ పే చేస్తా అన్నారు సార్ ఆయన మ్యారేజ్ ఎప్పుడు సార్ ట్వంటీ నైన్త్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో సార్ ఆయన మ్యారేజ్ వాకండి సార్ ఎవరు అప్పుడు సార్ ఆయన మ్యారేజ్ ఓకేనా అయితే రెంట్ ఎంత సార్ ఫిఫ్టీన్ ల్యాక్స్లో ఒక సిక్స్ లాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అనుకుంటున్నాం సార్ రెంట్ ఇన్ అవర్ ఎగ్జాంపుల్ పట్ టైమింగ్ ఓకేనా అయితే సార్ అడిగా సార్ ఆడిటోరియం వెళ్ళి అడిగారు సార్ సార్ ఎప్పుడు పే చేస్తారు సార్ అని ఈకమ్ ఇందులో కూడా ఇంక్లూడ్ అయ్యింది సార్ ఫిఫ్టీ సెవెంటీన్ లాక్స్లో సిక్స్ లాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇంక్లూడైంది సార్ ఎగ్జాంపుల్ కన్నీ చూడడానికి సార్ ఒక ఆడిటోరియం రెంట్కి ఇచ్చాను సార్ సార్ మ్యారేజ్ అండ్ మ్యారేజ్ ఎప్పుడు సార్ ట్వంటీ నైన్ త్రీ టూ చెప్పే ట్వంటీ ఫోర్ థౌజంటర్ ఇన్కమ్ చేసుకున్నాను సార్ సిక్స్ లాక్స్ ట్వంటీ ఫైవ్ రైట్ ఇంక ఓకే కదా రికగ్నైజ్ చేసుకున్నాను సార్ బట్ ఏమైనా సార్ ట్వంటీ నైన్ నా త్రీ ద పర్సన్ హూ మ్యారీ విత్ అశోక్ సార్ లెఫ్ట్ సార్ వెళ్ళిపోయింది సార్ తను సి లెఫ్ట్ సార్ వాళ్ళు వచ్చి రెంట్ అన్నారు సార్ ఇంకేం రెంట్ సార్ పెళ్ళే లేదు సార్ ఇంకేం రెంట్ సార్ పెళ్ళే లేదు సో ఇప్పుడు ఏమైంది సార్ వీళ్ళు వచ్చారు సార్ థర్టీ ఫస్ట్కి వచ్చారు సార్ థర్టీ ఫస్ట్కి వచ్చి సార్ ప్లీజ్ గివ్ మీ అవర్ రెంట్ అన్నారు సార్ నో మ్యారేజ్ నో రెంట్ బికాస్ షీఈ్ లెఫ్ట్ తను వెళ్ళిపోయింది సార్ నో మ్యారేజ్ నో రెంట్ సార్ ఓకేనా సరే బట్ ఇప్పుడు ఏం చేయాలి సార్ మనం ట్రస్ట్ ఏమి ఇన్కమ్ అయితే చూపించేశాం ఓకేనా ట్రస్ట్ ఎందుకని చూపించేసాను అక్రూవల్ బేసిస్లో చూపించేశాక ఆప్షన్ వన్ సార్ ఇందుకే సార్ కానీ ఖర్చు పెట్టడానికి లేవు ఆ నిర్మాచీతరూ అప్లికేషన్ ఉంటే ఖర్చు పెట్టమంటుంది నేను ఎక్కడి నుంచి ఖర్చు పెట్టాను లోన్ తెచ్చి ఖర్చు అంటే ఖర్చు వచ్చేది అన్నీ అన్ని వాళ్ళే చెప్తారు మరి ఏం చేయాలి నేను ట్రస్ట్ నడపాలా రూల్స్ ఫాలో అవ్వాలా దిక్లాస్ పోయి ఖర్చు పెట్టమన్నారు సరే లోన్ తెచ్చి ఖర్చు పెడితే ఏదో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కొంట అది వద్దంటున్నారు లేదా అక్రూవల్ బేస్లో ఖర్చు పెడతా అన్న దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మరి నేను ఏం చేయాలి అమౌంట్ నేను నేను ఎందుకు కట్టాలి ట్యాక్స్ నా దగ్గర డబ్బులు లేవు కదా పేయింగ్ ద ట్యాక్స్ ఏమో అప్లికేషన్ చేస్తే ఇస్తా అంటున్నారు ఇన్కమ్ ఏమో అక్రూవల్ బేసిస్ లో ఏమంటున్నారు వాట్ ఈస్ ద రూల్ అంటే దీస్ ఆప్షన్ సార్ మీరు అక్రూవల్ వెళ్ళొచ్చు క్యాష్ క్యాష్ క్యాష్లో వెళ్తే ఆప్షన్ ఉండదు ఎందుకంటే ఎంత వస్తే అంత రికగ్నైజ్ చేస్తాం కాబట్టి అప్పుడు ఏమంటున్నారు సార్ ఓకే సార్ ప్లీజ్ గివ్ ద డిక్లరేషన్ టు ద ఏవో మీ బాధ అంతా ఏవోకి చెప్పండి సార్ ఈ ఆప్షన్ ఎప్పుడు సార్ డ్యూ టు నాన్ రిసిప్ట్ ఆఫ్ మనీ ఫర్ ఎనీ రీజన్ ఈ ఆప్షన్ అప్పుడు ఉంది సార్ డ్యూ టు నాన్ రిసిప్ట్ ఆఫ్ మనీ ఎగ్జాంపుల్ బాగుందా సార్ డిక్లరేషన్ టు ద ఏవో ఇవన్ సార్ ఏవోకి ఇవ్వండి సార్ చెప్పండి సార్ మాకు ఇట్లా డబ్ల్యూ సార్ అని డ్యూ టు ఈజ్ మ్యారేజ్ ఓకే ఓకే కదా డిక్లరేషన్ టు ద ఏవో ఇలా చేయి ఫస్ట్ గివ్ ద డిక్లరేషన్ టు ద ఏవో ఎప్పటివరకు ఇవ్వాలి సార్ డ్యూ డేట్ ఇది అమెండ్మెంట్ సార్ అట్లీస్ట్ టూ మంత్స్ బిఫోర్ ద అమెండ్మెంట్ అన్న దగ్గర వేసుకోవాలి సార్ రంగు

సచ్ అమౌంట్ ఏదైతే నువ్వు నాన్ రిసిప్ట్ వాళ్ళు వచ్చిందో సచ్ అమౌంట్ షెల్ అప్లైడ్ షెల్ సార్ రెండు రెండు ఇయర్లు ఇస్తున్నా సార్ ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసిప్ట్ అట్లీస్ట్ నీకు ఎప్పుడు డబ్బులు వస్తే అప్పుడు ఖర్చు పెట్టు అశోక్ సార్ మళ్ళీ మ్యారేజ్ సెట్ అయ్యి మళ్ళీ రెండు ఇస్తే అప్పుడు ఖర్చు పెట్టు ఇన్ ఇయర్ ఆఫ్ రిసిప్ట్ ఓకే అశోక్ సార్ రియల్ అయితే అలాగే మనం ఆక్యుపై చేసాం అయ్యో వాళ్ళని ఆగం చేస్తారు అప్పుడే సపోర్ట్ వచ్చు ఇన్ ఇయర్ ఆఫ్ ఫిఫ్టీ ఆర్ ఇంకొక వన్ ఇయర్ కూడా ఎక్స్ట్రా ఇస్తాను నెక్స్ట్ ఇమిడియట్ ఫినాన్షియల్ ఇయర్ నెక్స్ట్ ఇమీడియట్ ఫినాన్షియల్ ఇయర్ ఓకే కదా సార్ లేదు సార్ ఐఎమ్ నాట్ అప్లై నేను ఏం చేశాను సార్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో ఇదంతా చేశాను సార్ డిక్లరేషన్ పెట్టాను టూ మంత్స్ ముందు నా పీరియడ్ మెన్షన్ చేశాను ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవుతా అని చెప్పాను డెక్లరేషన్లో క్లియర్గా ఇచ్చాను నాకు డబ్బులు వచ్చినాయి సార్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో డబ్బులు వచ్చేసాయి ఏమవుంటుంది సార్ కనీసం ఈ ఇయర్లో ఖర్చు పెట్టు లేదు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్లో ఇంకర్ ఇంకరావు ఎక్స్పెండిచర్ అని చెప్తున్నా ఐఎమ్ నాట్ ఇంకర్ సార్ నేను ఖర్చు చేయలేదు సార్ ఈ అమౌంట్ని ఈ ఇయర్లో కూడా ఇమీడియట్ నెక్స్ట్ ఇయర్లో కూడా ఖర్చు చేయలేదు వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ సార్ పే ట్యాక్స్ ఆన్ సచ్ అమౌంట్ at the rate 30% okay na sir na? explanation okay gada? this is option one sir i have given if any outstanding amount in your pnl any outstanding you are not able to application you are not able to use the your income for the charitable purpose due to non receipt of money please give the declaration to the ao up to the due date at least two months before the due date of return of income and షెల్ కంప్లైడ్ అస్ కండిషన్ ఏమని షెల్ అప్లైడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసిప్ట్ అట్లీస్ట్ లేదు నెక్స్ట్ ఇమీడియట్ ఫైనాన్షియల్ ఇయర్ ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ దిస్ కండిషన్ పే ట్యాక్స్ ఆన్ సచ్ అమౌంట్ ఏదైతే నీకు గా అప్లికేషన్ ఇచ్చాను దాని మీద థర్టీ పర్సెంట్ సార్ ఇలా చేయటం వల్ల నాకు ఏం సార్ ఈ సిక్స్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ అవుతుంది కరెంట్ ఇయర్లో అప్లికేషన్ ట్రీట్ చేస్తాను సార్ డీముడ్ అప్లికేషన్ ట్రీట్ చేస్తాను సార్ నేను ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఓకేనా అప్పుడు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు కదా సార్ నాకు ఏ అమౌంట్ మీద డన్ కదా నెక్స్ట్ ఇయర్లో నేను అప్లై నాకు వచ్చిన ఇయర్లో అప్లై చేయలేదు నెక్స్ట్ ఇయర్లో కూడా అప్లై చేయలేదు అప్పుడు ఈ సిక్స్ లాక్ సెవెంటీ ఫైవ్ మీద థర్టీ పర్సెంట్ ట్యాక్స్ కట్టిస్తా ఎందుకంటే నువ్వు నన్ను మోసం చేశావు లేకపోతే నార్మల్ ట్యాక్స్ ఇదు నువ్వు నన్ను మోసం చేసావు దాకా థర్టీ పర్సెంట్ ఓకే కదా సార్ ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ స్టాండింగ్ సార్ ఇట్ ఈజ్ అవుట్ స్టాండింగ్ అవుట్ స్టాండింగ్గా ఉంది ఓకేనా ట్రస్ట్ గివ్ ద డిక్లరేషన్ ఇవ్వాలి ఎవరికి సార్ ఏ ఓ టిల్ అవుట్ స్టాండింగ్ ఎప్పటివరకు సార్ అట్లీస్ట్ టూ మంత్స్ బిఫోర్ ద డ్యూ డేట్ సార్ ఓకేనా ఎస్ఎస్సి విల్ అప్లై ద సచ్ అమౌంట్ సార్ వెన్ ఈ రిసీవ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసీవ్డ్ ఆర్ నెక్స్ట్ ఇయర్ బోనస్ ఇయర్ ఒక వన్ ఇయర్ బోనస్ ఇచ్చారు ఇఫ్ నాట్ అప్లైడ్ ఇట్ విల్ బి ట్యాక్సిబుల్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ఇన్కమ్ ఓకే కదా థర్టీ పర్సెంట్ కదా థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్

హెవ్ దట్ క్లాస్ అర్థమవుతుందని అనుకుంటున్నా ఇప్పటివరకు స్టోరీ మర్చిపోతే కష్టం మర్చిపోవద్దు ఆప్షన్ టూ సార్ ఆప్షన్ టూ దేనికి ఎందుకంటే సార్ ఆప్షన్ టూ సార్ ఆప్షన్ టూ ఏంటంటే సార్ లైక్ బంపర్ డొనేషన్స్ ఎందువల్ల సార్ ఈ సిక్స్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ ఉన్నాయి కదా సార్ సార్ ఆ ఎగ్జాప్ల్లే దగ్జాపుల్ స్టాండ్ అలీ ఆన్ ఎగ్జాంపుల్ సార్ ఇస్ నాట్ విత్ అదర్ బట్ వేరే దాంట్లో లింక్ చేయొద్దు ఓకేనా మళ్ళీ వచ్చి బయటకు వచ్చి సార్ మీ పెళ్ళి ఎప్పుడైనా అడగకూడదు ఎగ్జాంపుల్ ఫర్ ఓన్లీ క్లాస్ పర్పస్ ఓకే కదా సిక్స్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ సార్ ఈ సిక్స్ లాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎప్పుడు వచ్చాయండి సార్ థర్టీ ఫస్ట్ మార్చ్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అట్ ద రేట్ ఆఫ్ లెవెన్ ఫిఫ్టీ నైన్ పిఎం వన్ మినిట్లో ఖర్చు పెట్టాలి సార్ నేను అప్పుడు నీకు ఎగ్జామ్ని ఇస్తా వన్ మినిట్లో ఖర్చు పెట్టి నీకు ఎగ్జామ్స్ ఇస్తా అంతే కదా అప్లికేషన్ చేసినాయి కదా నీకు ట్యాక్స్ కట్టకుండా ఉండాల్సింది లేకపోతే ఏం చేయాలి ట్యాక్స్ కట్టాలి నేను ఏం చేయగలను లెవెన్ ఫిఫ్టీ నాకు బంపర్ డొనేషన్ ఇస్తా బంపర్ డొనేషన్ గా వచ్చేసే నా అకౌంట్లోకి డొనేషన్ ఇస్తాడు వాడు వాడు ఏదో గా రెండు అయిపోతుంది అవతల వాడికి ఎగ్జామ్షన్ కావాలి వాడికి డిడక్షన్ కావాలి సరే ఏం చేస్తాడు చూసాడు చూస్తా లెవెన్ ఫిఫ్టీ నైన్కి ఇస్తాడు నా అకౌంట్లో ఏటీజీ సర్టిఫికేట్ కోసం నేనేం చేయగలుగుతా ఎవరికి వెళ్ళదు ఇది రజనీకాంత్ సినిమానా అప్పటికప్పుడు స్లిప్ తీసి శాలరీ కాదు కదా వన్ వీక్లో ఖర్చు పెట్టి సినిమానా సో ఇలాగా డ్యూ టు ఎనీ అదర్ రీజన్ ఏ రీజన్ లైక్ ఒకటి బంపర్ డొనేషన్ వన్ ఎగ్జాంపుల్ ఓకేనా ఫస్ట్ ఆప్షన్ సార్ ఏ రీజన్ సార్ అది ఖర్చు పెట్టకోవడానికి డ్యూ టు నాన్ రిసిప్ట్ ఆఫ్ మనీ ఏదో ఆప్షన్ నెంబర్ వన్ సార్ డ్యూ టు ఎనీ అదర్ రీజన్ ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ స్టాండింగ్ అనుకో గివ్ ద డిక్లరేషన్ టు ద ఏవో ఏవో ఒక డిక్లరేషన్ ఇవ్వండి సార్ మళ్ళీ సేమ్ డ్యూ డేట్ సార్ ఎట్లీస్ట్ టూ మంత్స్ బిఫోర్ యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఓకే కదా డన్ కదా ఇప్పుడు ఏమంటాను సార్ ఎప్పుడు ఖర్చు పెట్టాను సార్ ఇప్పుడు మనకు ఆల్రెడీ డబ్బులు వచ్చే సార్ వచ్చి ఖర్చు పెట్టలేదు అంతే కదా ఎనీ అని రీజన్ అంటే అదే కదా నా రిప్ట్ మనీ అయితే ఎప్పుడైతే రిసిప్ట్ అయితే అప్పుడు ఖర్చు పెట్టమంటారా లేదా నెక్స్ట్ డ్యూ టు ఎనీ అదర్ రీజన్ దగ్గర మనీ నెక్స్ట్ ఇమిడియట్ ఫైనాన్షిల్ ఇయర్ సార్ ఖర్చు పెట్టమంటాను అప్లై సార్ షుడ్ బి అప్లైడ్ సచ్ అమౌంట్ షాల్ బి అప్లైడ్ ఇన్ ద నెక్స్ట్ ఇమీడియట్ ఫైనాన్షియల్ ఇయర్ సెక్షన్ సిక్స్ ఓకే ఇవన్నీ చేస్తే ఏమవుతుంది సార్ అంటే ఈ కండిషన్ ఏవో డిక్లరేషన్స్ ఏమవుతుంది సార్ అప్పుడు ఈ సిక్స్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ మీద కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు ఓకే కదా ఇలా డీమిడ్ అప్లికేషన్ ఈ కండిషన్స్ అన్ని ఫాలో అయితే మేము ఏం చేయాలి సార్ డీమిడ్ అప్లికేషన్ ఇన్ ద కరెంట్ ఇయర్లోనే అప్లై చేసినట్టు ఫీల్ అవ్వాలి సార్ ఓకే కదా ఓకే సార్ నెక్స్ట్ ఇమిడియట్ ఫైనాన్షియల్ అప్లై చేయండి ఇఫ్ నాట్ అప్లైడ్ చేస్తారు అందరూ చేద్దా లే నాకు ఎలాగో అప్లికేషన్ ఇచ్చింది కదా నిర్మలా సీతారామన్ మళ్ళీ నేను ఎందుకు చేయాలి చేద్దా లేదు ఇఫ్ నాట్ అప్లికేషన్ పే ట్యాక్స్ ఐ థింక్ థర్టీ పర్సెంట్ పే ట్యాక్స్ ఆన్ సచ్ అమౌంట్ అట్ ద రేట్ ఆఫ్ థర్టీ పర్సెంట్ ఆన్ సిక్స్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ సెక్షన్ వన్ వన్ ఫైవ్ బీబీఐ ఇది సెకండ్ ఆప్షన్ ఓకే కదా ఆప్షన్ టూ ఇస్ డన్ ఆప్షన్ 3 ఇస్తునా సర్ ఓకేనా ఆప్షన్ 2 చూద్దామా ఒకసారి ఏమ రాశారు వాళ్ళు మావలు ఎనీ अदर రీజన్ సర్ రీజన్ ఏదేన అయిచ్చు అదర్ దన్ డ్యూ టు నాన్ రిసిప్ట్ ఆఫ్ మనీ ఓకే కదా టు టు నాన్ రిసిప్ట్ ఆఫ్ మనీ చూడండి సర్ ఎస్ఎస్టీ విల్ గివ్ ద డిక్లరేషన్ టు ద ఏఓ ఇవాల్ కదా లేవ ఇవన్నీ మీ బుక్ లో సారీ తొరకట్లేదా వి విల్ అప్లై ఇన్ ద నెక్స్ట్ ఇయర్ కచ్చితంగా అప్లై చేయాలి నెక్స్ట్ ఇయర్ లో ఓకే కదా షుడ్ బి సబ్మిట్ ఎప్పటికల్ సబ్మిట్ చేయాలి ఎట్లీస్ట్ టు మంత్ బిఫోర్ ద డ్యూ డేట్ ఆర్ ఫైల్ నెంబర్ ఏ ఫామ్ సర్ దిగో ఫామ్ ఇచ్చేశారు ఫామ్ నెంబర్ 9 ఏ అంటార్ సర్ దానికి రెండు ఇట్లు ఓకే ఇఫ్ నాట్ అప్లైడ్ ఇట్ విల్ బి ట్యాక్డ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ ఎంత సర్ ఎట్ ద రేట్ 30% సర్ ఓకేనా ఆప్షన్ త్రీకి వెళ్దామా ఆప్షన్ త్రీ ఏంది సార్ ట్రస్ట్ ఏమైందంటే సార్ ఒక టెంపుల్ కట్టాలనుకుంది సార్ టెంపుల్ ఒక రోజులో అయిపోతు ఒక ఇయర్లో అయిపోయిద్దా ఇఫ్ ఇట్ ఇస్ లైక్ అయోధ్య ట్రస్ట్ అయోధ్య అనుకో వన్ ఇయర్లో లో సార్ ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ కట్టారు మరి ట్రస్ట్లో డొనేషన్స్ వచ్చాయి కదా మరి అప్పుడే అప్లై చేయమంటే వాళ్ళు ఎట్లా అప్లై చేస్తారు సేమ్ అలాగే ట్రస్ట్ కట్టాలనుకోండి సార్ అంటే చిన్న చిన్న ట్రస్ట్లు ఏం చేస్తా అంటే ఫస్ట్ అక్యూములేట్ చేస్తాయి ఫండ్స్ని ఈ సిక్స్ ఈ అక్యూములేట్ చేసి ఒక అమౌంట్ అయ్యాక దెన్ ఇదే ట్రాన్స్ఫర్ ఒక స్టార్టెడ్ ఏ బిల్డింగ్ ఒక హాస్పిటల్ కానీ ఒక స్కూల్ కానీ ఒక టెంపుల్ కానీ కట్టాలనుకుంటే ఫస్ట్ దే హావ్ టు అక్యుమలేటెడ్ సేవింగ్స్ వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ ఒక సెటప్ పార్ట్ ఒక అమౌంట్ ఒక పార్ట్ అమౌంట్ చేస్తాను దేనికోసం ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ థింగ్స్ ఫర్ బిగ్ బిగ్ ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు చేస్తాను ఓకే దేనికోసం చేస్తాను అప్లికేషన్ కోసమే చేస్తాను కానీ నిర్మలా సీతారాం మేడం ఏం చెప్పింది అప్లై గివ్ దానికి ఎగ్జామ్ నాట్ అప్లై పే ద ట్యాక్స్ అంతే కదా సో ఇలాంటి వాళ్ళ కోసం ఒక చెప్పేసి ఇఫ్ ఇన్కమ్ అక్యుములేటెడ్ ఫర్ ఎనీ స్పెసిఫైడ్ పర్పస్ లైక్ మన ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఇలా అక్యుములేట్ చేశాను సార్ సిక్స్ లాక్స్ సెవెంటీ ఫైవ్ ఉంది సార్ మన ఎగ్జాంపుల్లో ఇది టెంపుల్ కట్టడానికి నేను అక్యుములేట్ చేస్తాను సార్ ప్రతి ఇయర్ ఇలా సిక్స్ లాక్స్ సిక్స్ లాక్స్ అక్యుములేట్ చేస్తాను సార్ ఓకేనా ఇఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ది ట్రస్ట్ వాజ్ అక్యుములేటెడ్ ఫర్ ఎనీ స్పెసిఫైడ్ పర్పస్ రిలేటెడ్ టు ద చారిటబుల్ అవ్వాలి సార్ అక్యుములేటెడ్ ఫర్ గోయింగ్ ట్రిప్ కాదు ట్రస్టీకి బాగా వచ్చి అక్యుమలేట్ చేసుకోకూడదు అలా ట్రిప్కి వెళ్ళడానికి ఆడుకోవడానికి అలా కాదు అక్యుమలేటర్ ఫర్ దారిటబుల్ పర్పస్ ఇఫ్ ఇన్కమ్ అక్యులేటర్ ఫర్ దారిటబుల్ ట్రస్ట్ ఐ గీ ద డిడక్షన్ దీన్ని కూడా నువ్వు డీమ్డ్ అప్లికేషన్ అనుకో కరెంట్ ఇయర్లో నాకేం ప్రాబ్లమ్ లేదు బట్ యూ షుడ్ బి సాటిస్ఫై ద సమ్ కండిషన్ ఫోర్ కండిషన్స్ ఈ గీవ్ ద డిక్లరేషన్ టు ద ఏవో ఎందుకు సార్ ఏవో ఏం చేస్తారు సార్ తెలుసుకుంటా సార్ మనం ఏం చేస్తాం డిక్లరేషన్ టు ఏవో సేమ్ డ్యూ డేట్ సార్ అట్లీస్ట్ టూ మంత్స్ ఇదంతా అమెండ్మెంట్ సార్ ఈ టూ మంత్స్ అనే పాయింట్ బిఫోర్ ద డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇంక్ ఓకే సార్ ఈ డిక్లరేషన్లో ఏముంటుంది సార్ వాట్ ఈస్ ద పర్పస్ గుడి కడతనవా బడిగడతనా దట్ ఈస్ ద పర్పస్ వాట్ ఈస్ అ పీరియడ్ ఎంతవరకు ఎన్ని అంటే ఎన్ని రోజుల వరకు అక్యూములేట్ చేస్తావు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎందుకలకైనా అక్యుమలేట్ చేసుకో కానీ నాకు ఈవెన్ మాక్సిమమ్ పీరియడ్ ఫైవ్ ఇయర్స్ సార్ ఫర్ ఎగ్జాంపుల్ సార్ వీఆర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇక్కడ అక్యుమలేట్ చేశాను సార్ సిక్స్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ని అంటే నీకు ఇచ్చేది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అయిపోయినాయి ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ వర్కలను ఆ ఎక్కువ అమౌంట్ అప్లికేషన్ చేయాలి సార్ ఇఫ్ యూ నాట్ అప్లైడ్ విత్ ద స్పెసిఫిక్ పీరియడ్ అనేది మాట్లాడదు మాక్సిమం ఫైవ్ ఇయర్స్ పర్పస్ అండ్ పీరియడ్ సార్ ఓకే కదా ఫస్ట్ కండిషన్ డన్ ఫస్ట్ అండ్ సెకండ్ కూడా అనుకోండి అండ్ సార్ ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్ అంటే ఒకే రోజు అవ్వదు కదా ఆ అమౌంట్ ఏం చేయాలి సార్ బ్యాంక్లో పెట్టుకోవాలా నా క్వశ్చన్ అమౌంట్ ఏం చేయాలి సార్ బ్యాంక్లో పెట్టుకోవాలా షుడ్ ఇప్పుడు ఎవరో డొనేట్ చేస్తారు సార్ దాని మీద రిటర్న్ కూడా యాడ్ అవ్వాలి కదా మనకి

ఇన్కమ్ ఎందుకు ఎక్లూడ్ చేసాం మాక్సిమం పీరియడ్ ఇస్ ఫైవ్ ఇయర్స్ ఓకే కదా ఓకే అడ్డన్న స్టేట్మెంట్ షుడ్ బి ఫర్నిచర్ అట్లీస్ టూ మంత్స్ బిఫోర్ దీ డేట్ ఆఫ్ ఇన్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి సార్ అది లెవెన్ ఫైవ్ మోడ్ సార్ ఇంకోటి సార్ ఏదైతే నువ్వు అక్యూమిలేట్ చేసావు నువ్వు బిల్డింగ్ కట్టడానికి నువ్వు ఒక టెంపుల్ కట్టడానికి అక్యూమిలేట్ చేసావు దానికే యూస్ చేయ్ డోంట్ డొనేట్ టు అదర్స్ ఏ డొనేషన్ కూడా చేయొద్దు నార్మల్ డొనేషన్ చేయొద్దు షుడ్ నాట్ డొనేట్ ఓకేనా టు నాట్ డోనే ట్రస్ట్ ఈ ఫైవ్ ఇయర్స్లో సార్ కోర్టు స్టే ఇచ్చింది సార్ ఈ టెంపుల్ కట్టొద్దు వన్ ఇయర్ అని అట్లా స్టే ఆర్డర్ ఇచ్చింది ఇట్లా వన్ ఇయర్ ఇచ్చింది సార్ అంటే ఈ వన్ ఇయర్లో కౌంట్ లేదు సార్ మళ్ళీ ఇంకొక ఇయర్ వస్తుంది ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఓకే నా ఫస్ట్ సక్స్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ట్రస్ట్ అయితే సార్ అది టెంపుల్ అయితే అవ్వదు కదా నెక్స్ట్ ఇయర్ సిక్స్ లాక్ సెవెంటీ ఫైవ్ కావాలి నెక్స్ట్ ఇయర్ అలా అప్పుడు నెక్స్ట్ ఇయర్ నేను ఎలా లెక్కేయాలి సార్ ఫస్ట్ ఫైవ్ నుంచి లెక్కేయాలా నెక్స్ట్ ఫైవ్ నుంచి లెక్కేయాలా ఇప్పుడు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ నుంచి ఇంకో సిక్స్ లాక్ సెవెంటీ ఫైవ్ చేశాను సార్ అప్పుడు ఇక్కడ నుంచి ఇంకో ఫైవ్ ఇయర్స్ తీసుకోవాలి సార్ నేను ఓకే కదా ఇక్కడ నుంచి అంటే ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఓకే డన్ కదా అంటే అక్యూబులేషన్ చేసిన ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో సిక్స్ ల్యాక్స్ అక్కడికి దానికి ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ ఇయర్లో సిక్స్ ల్యాక్స్ దానికి ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ ఇయర్లో సిక్స్ అక్కడి నుంచి ఫైవ్ ఇయర్స్ ఓకే కదా అంటే నేను సేపు వెళ్ళాను సార్ క్లాస్ స్టార్ట్ అయ్యా ఓకే సార్ ఇఫ్ ఎనీ స్టే పీరియడ్ ఇచ్చింది సార్ ఫైవ్ ఇయర్స్లో షుడ్ బి ఎక్స్క్లూడెడ్ ఓకే కదా సార్ కొన్నిసార్లు సార్ ఇవన్నీ చేస్తే నేను కరెంట్ ఇయర్ అప్లికేషన్గా ఇస్తాను నా మెయిన్ థీమ్ ఏం సార్ ఇఫ్ యు ఆల్ ద కండిషన్ సాటిస్ఫైడ్ ట్రీడేజ్ కరెంట్ ఇయర్ అప్లికేషన్ ఇలా జరిగింది సార్ ఇలా జరిగితే ఏమంటున్నాను సార్ నేను ఏ సార్ మన సిక్స్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ పోయిందా ఇలా చేశాను సార్ ఆప్షన్ త్రీలో సిక్స్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ మొత్తం నో ట్యాక్స్ ఓకే కదా ఇప్పుడు సార్ దీనికి నాన్ కంప్లైంట్స్ ఉండొచ్చు కదా ఎగ్జామ్షన్ విత్ డ్రా ఇఫ్ ఎనీ నాన్ కంప్లైంట్స్ హ్యాపెన్ ఏమేమి జరగవచ్చు సార్ మామూలుగా మీరు చెప్పండి ఏమేమి జరగవచ్చు ఎగ్జామ్షన్ విత్ డ్రా అంటే ఈ ఎగ్జామ్ ఏం విత్డ్రా చేసుకుంటే ట్యాక్స్ కట్టిస్తా ఎంత కట్టిస్తా థర్టీ పర్సెంట్ ఆఫ్ థర్టీ పర్సెంట్ అంటే సెక్షన్ వన్ వన్ ఫైవ్ బీబీఐ అంతే కదా థర్టీ పర్సెంట్ ట్యాక్స్ కట్టిస్తా ఎప్పుడైతే నాకు ఎగ్జామ్స్ విత్ అయితే అప్పుడు ట్యాక్స్ కట్టిస్తా ఓకే కదా ఈ పాయింట్ ఇప్పుడు చూడండి సార్ అసలు ఏమేమి మనం నాన్ పర్పస్ చేయచ్చు ద పీరియడ్ ఈజ్ ఎక్సీడ్స్ సీడ్స్ ఫైవ్ ఇయర్స్ అవ్వచ్చు కదా ఫస్ట్ నాన్ కంప్లైంట్ ఎక్సీడ్స్ ఫైవ్ ఇయర్స్ సీజస్ టు ఇన్వెస్ట్ ఇన్ ద లెవెన్ ఫైవ్ సార్ ఫస్ట్ లెవెన్ ఫైవ్ మోడ్స్ ఇన్వెస్ట్ చేశా ఒక వన్ ఇయర్ సెకండ్ ఇయర్ లో డ్రా చేసి క్రిప్టో కరెన్సీ అయితే ఎక్కువ డబ్బులు వస్తుంది ఇన్వెస్ట్ చేశా సీ టు ఇన్వెస్ట్ ఇన్ లెవెన్ ఫైవ్ మోడ్స్ నువ్వు ఎప్పుడైతే సీ నువ్వు ఎప్పుడైతే విత్ రా చేసి వేరే దగ్గర ఇన్వెస్ట్ చేస్తావు అప్పుడే ఆ రోజే థర్టీ పర్సెంట్ ట్యాక్స్ ట్యాక్స్ కట్టదు సీ టు ఇన్వెస్ట్ ఇన్వెస్టింగ్ లెవెన్ ఫైవ్ మోట్స్ ఇంకోటి ఏం జరగదు సార్ డొనేట్ డొనేట్ చేసేది సార్ దాన్ని వేరే దానికి వాడే సార్ డొనేట్ టు అదర్స్ చేయొచ్చు కదా ఇవే కదా సార్ నాన్ కంప్లైంట్స్ దీనికోసం మనం చాలా గుర్తుపెట్టుకొని చదివేస్తూ ఉంటాం బాబు నెక్స్ట్ సార్ ఇంకోటి ఏం చెప్పాను సార్ నేను షుడ్ బి యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఐఎమ్ టెంపుల్ కట్టడానికి పెట్టా అక్యూమిలేట్ను వెళ్ళి స్కూల్ కట్టా టెంపుల్ కట్టడానికి పెట్టాను వెళ్ళి ఇంకేదో సాలరీస్ పే చేశాను యూజ్డ్ ఫర్ ద అదర్ పర్పస్ అదర్ పర్పస్ ఏం సార్ విచ్ ఆర్ నాట్ మెన్షన్ ఇన్ యువర్ డిక్లరేషన్ ఈ లెవెల్ ఆఫ్ కోడింగ్ రాస్తే చాలు సార్ ఎగ్జాంపుల్ బేరాక్ నాట్ రిక్వైర్డ్ సార్ వేరే రాయాల్సిన అవసరం లేదు సార్ ఇలా రాస్తే చాలు నోట్స్ విచ్ ఆర్ నాట్ మెన్షన్ ఇన్ డిక్లరేషన్ ఇచ్చాం కదా ఆ స్టేట్మెంట్లో ఏ ఒక పర్పస్ చెప్పారు సార్ ఆ స్టేట్మెంట్లో బిల్డింగ్ కడతా టెంపుల్ కడతా అనే పర్పస్ చెప్పారు సార్ మీరు తీసుకెళ్ళి స్కూల్ కట్టారు సార్ ఐ నాట్ గివ్ ద డిడక్షన్

నోట్ చేసుకోవాలి సార్ ఎంసీక్యూ కేసినారి ఉంది సార్ ఎన్ని ఎవరు దొరకట్లేదా కంటెంట్ ఫస్ట్ మీకు టైం ఇచ్చి ఫస్ట్ ఆ పాయింట్ ఎత్తుక్కో తర్వాత చెప్తే బాగుంటుంది కదా నెక్స్ట్ సార్ సీజర్స్ చెప్పాక సీజెస్ టు రిమైన్ ఇన్వెస్ట్ లెవెన్ ఫైవ్ మోడ్ సార్ అప్పుడు సార్ ఈ షాల్ ట్యాక్సిబుల్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ ఈ సీజర్స్ ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్ అవుతాం విత్ చేస్తాం అప్పుడు సార్ నాట్ యూటిలైజ్ విత్ ఇన్ స్పెసిఫైడ్ టైం సార్ లైక్ ఫైవ్ ఇయర్ లో యూటిలైజ్ చేయాలి సార్ నెక్స్ట్ సిక్స్త్ లో ట్యాక్స్ కట్టాలి సార్ లాస్ట్ టైమ్ ఆఫ్ ది అంటే లైక్ ఫిఫ్త్ ఇయర్ అంటే ట్యాక్స్ కట్టేసేది దాని మీద డొనేటెడ్ టు ఎనీ ట్రస్ట్ సార్ డొనేట్ చేయొద్దని చెప్పా కదా డొనేట్ ఏం లేదు సార్ ఫైన ఏదైతే కండిషన్ చెప్పానో దానికి నాన్ కంప్లైంట్ ఎంత సార్ థర్టీ పర్సెంట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ మైలేష్ ఓకేనా సార్ ఇంకా జూమ్ చేయాలా ఓకేనా హ్యాపీయా ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అప్పుడప్పుడు పిచ్చిలేస్తూ అంటారు ఫినాన్స్ వాళ్ళకి ఒక సెక్షన్ కాదు చూడండి డినేవల్ ఆఫ్ ఎగ్జామ్షన్ ఇఫ్ రిటర్న్ నాట్ ఫైల్ అప్ టు ద డ్యూ డేట్ ఎగ్జామ్షన్ రిటర్న్ ఫైల్ డ్యూ డేట్లో ఫైల్ చేయకపోతే నేను డినే చేస్తా అంటున్నాడు ఎప్పుడు సార్ ఇప్పుడు స్టేట్మెంట్ నాట్ ఫైల్ అప్ టు డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అన్నిటికీ సార్ ఇది ఏది సార్ మన అక్యుములేటెడ్కి నెక్స్ట్ నాన్ రిస్ట్ ఆఫ్ మనీకి అండ్ నెక్స్ట్ ఎనీ అదర్ రీజన్స్కి ఎగ్జామ్స్ అని ఇచ్చారు కదా కరెంట్ ఇయర్ అప్లికేషన్ అప్పుడు ఏం చేయమంటారు సార్ స్టేట్మెంట్ ఏవో ఏమైనా అట్లీస్ టూ మంత్స్ బిఫోర్ డ్యూ డేట్ ఆఫ్ అవన్నీ ఫైల్ చేయమన్నారు కానీ ఇక్కడ ఏముంది చూడండి సార్ సెక్షన్ థర్టీన్ క్లాస్ నైన్టీన్ ఏం చెప్తాను సార్ ఎగ్జామ్స్ డినే చేస్తాను సార్ ఇఫ్ స్టేట్మెంట్ ఏవోకి డ్యూ డేట్ కల్లా ఫైల్ చేయబతాయి మీరు ఏం చెప్పారు సార్ ముందు సెక్షన్లో లెవెన్త్లో అప్ టు డ్యూ డేట్ అట్లీస్ట్ టూ మంత్స్ ఫైల్ చేయమంటారు ఎక్కడేమో డినే చేస్తాను ఎప్పుడు డ్యూ డేట్ కల్లా ఫైల్ చేయకపోతే ఇప్పుడు నేను ఏది ఎప్పటికల్లా చేయాలి సార్ అప్ టు డ్యూ డేటా అట్లీస్ట్ టూ మంత్సా ఒక క్వశ్చన్ రావాలి మీకు వచ్చిందా ఇక్కడ చూడండి సార్ ఎగ్జాంప్షన్ షెల్ నాట్ అవైలబుల్ ఎప్పుడు సార్ షెల్ నాట్ అవైలబుల్ ఇఫ్ ఈ కండిషన్ సాటిస్ఫై ఎప్పుడు సార్ స్టేట్మెంట్ టు ద ఏవో నాట్ ఫైల్డ్ అప్ టు డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయకపోతే ఓకేనా రేపు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ నాట్ ఫైల్డ్ అప్ టు డ్యూ డేట్ ఓకే ఫైల్ చేయకపోతే దానికి ఇప్పుడు ఏం చేయాలి సార్ నేను టూ మంత్స్లో ఫైల్ చేశాను ఎగ్జామ్స్ వస్తాను లేదు టూ మంత్స్ తర్వాత అప్ టు డ్యూ డేట్ ఫైల్ చేశాను నాకు అది రాగ్జామ్ దట్స్ వై సీబీటీ క్లియర్ ద క్లారిఫికేషన్ అవన్నీ వదిలేయండి అట్లీస్ట్ అప్ టు ద డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ లో మీరు ఫైల్ చేశారు ఈ స్టేట్మెంట్ క్లెయిమ్ ద డిడక్షన్ ఇవన్నీ ఎందుకు చెప్పారు సార్ ముందు వాళ్ళు అలా రాశారు సార్ యాక్ట్ అలా ఉంది సార్ అంతే కదా జిఎస్టీలో కూడా ఒకటి ఉంటుంది సార్ గూడ్స్ అండ్ సర్వీసెస్ గూడ్స్కి ఏం చెప్తాం మనం సర్వీస్కి ఏం చెప్తాం కొన్ని ప్రొవిజన్ చెప్తాం ఇన్వైస్ వచ్చినాయా లేవా అని గూడ్స్కి ఏం చెప్తాం ఇన్వైస్ వచ్చినప్పుడే ట్యాక్స్ కట్టాలని చెప్తాం మనం అడ్వాన్స్ మీద ట్యాక్స్ కట్టాం గూడ్స్ జిఎస్టీలో గూడ్స్కి అడ్వాన్స్ మీద ట్యాక్స్ కట్టాలని ప్రొవిజన్ చెప్పిద్ది కానీ ఒక సర్క్యులర్ ఏం చెప్పింది ఎప్పుడైతే గూడ్స్ రిసీవ్ అయ్యా ఎప్పుడైతే తినేస్తా అప్పుడైతే ట్యాక్స్ కట్టాలని చెప్పింది సేమ్ ఇలానే అట్లీస్ టూ మంత్స్ మనకి ప్రొవిజన్ చెప్పింది కానీ సీబీటీ సర్కులర్ ఏం చెప్పింది అట్లీస్ట్ టూ మంత్స్ ఐ ఆస్ట్ క్వశ్చన్ అడిగే ఎక్కువ ఎక్కువ స్కోప్ ఉంది ఇక్కడే ఎందుకంటే ఇస్ అ కాంట్రాక్ట్ ఓకేనా ఓకే ఫైన్ బ్రేక్ కావాలా వద్దు సార్ ఇట్స్ అ ఫోర్ అవర్స్ క్లాస్ సార్ ఈరోజు సార్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ మోడ్స్ అంటారు అసలు ఏం సార్ అవి తెలుసుకుందాం సార్ నెక్స్ట్ చూడండి సార్ గవర్నమెంట్ సేవింగ్ సర్టిఫికేట్ సార్ చెప్పా కదా సార్ యూనిట్ ఆఫ్ యూటీఐ సెక్యూరిటీస్ డివెంచర్స్ ఎనీ కంపెనీ విచ్ ఈస్ గ్యారెంటీడ్ బై ద గవర్నమెంట్ ఎక్కడైతే గవర్నమెంట్ అని కనిపిస్తుందో అదంతా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ మోడే సార్ చూడండి సార్ ఇన్వెస్ట్ ఇన్ ద గవర్నమెంట్ సేవింగ్ సర్టిఫికేట్ యూటీఐస్ ఆఫ్ సిజీ సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ డివెంచర్స్ ఆఫ్ ఎనీ కంపెనీ విచ్ ఈస్ గ్యారంటీడ్ బై ద గవర్నమెంట్ యూనిట్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ సార్ ఒక్కటి చూడండి సార్ ఇది కొంచెం ఇంపార్టెంట్ యూనిట్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆల్సో సార్ స్టాక్ సర్టిఫికేట్ సార్ లైక్ గోల్డ్ బాండ్స్ గోల్డ్ బాండ్స్ దాంట్లో డిపాజిట్ చేస్తే నష్టపోవడం ఉండదు కదా నైన్టీ నైన్ పర్సెంట్ అలాంటివి డిపాజిట్ ద పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ ఇది డిస్కషన్ పాయింట్స్ చూద్దాం ఇది ఇన్వెస్ట్ ఇన్ ద బాండ్స్ అప్రూవ్డ్ బై ద ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఇంకొక సార్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్టెడ్ ఇన్ ద ఇమ్మూబుల్ ప్రాపర్టీ సార్ ల్యాండ్ మీద టెన్ రూపీస్ పెడితే టెన్నే వస్తాయి సార్ మినిమమ్ లేకపోతే ఫిఫ్టీన్ వస్తాయి దానికంటే తక్కువ అయితే రావు అదేమంది కదా ఇన్వెస్టడ్ ఇందా మీ మూవీ ప్రోడక్ట్ వెళ్తే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ మోడ్ నేను ఏం చెప్పాను సార్ ఇన్వెస్టెడ్ ఇన్ ద పబ్లిక్ సెక్టార్ కంపెనీ సార్ ఓకేనా ఇన్వెస్ట్ ఇన్ దా పబ్లిక్ సెక్టార్ కంపెనీ అల్సే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సార్ ఓఎన్సీ ఓఎన్సీ గుర్తుందా సార్ ఓఎన్సీజీ ఇప్పుడు రిలయన్ పెట్రోలియం కంపెనీ పబ్లిక్ సెక్టర్ ఇప్పుడు ఏమైంది సార్ రిలయన్స్ అయిపోయింది కదా పెట్రోలియం కంపెనీ సార్ దిరుగా అమ్మని వచ్చాక దాన్ని రిలయన్సే కన్వర్ట్ చేస్తాడు కదా ఆయిల్ కంపెనీని ఫస్ట్ ఏంటి సార్ ఇది పబ్లిక్ సెక్టర్ కంపెనీ సార్ నేను ఒక ట్రస్ట్ ఉంది సార్ అశోక్ ట్రస్ట్ సారీ ఏకే ట్రస్ట్ ట్రస్ట్ ఉంది సార్ ఇన్వెస్ట్ చేశాను సార్ ఓఎన్సీజీలో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ సార్ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేశాను సార్ కార్పస్ డొనేషన్ తీసుకొచ్చి ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేశాను సార్ ఓకేనా క్లెయిమ్ చేశాక ఇది ఏమైంది సార్ రిలయన్స్ అయింది సార్ రిలయన్స్ ఇది పబ్లిక్ కంపెనీ ఇట్స్ నాట్ గవర్నమెంట్ కంపెనీ ఏమైంది సార్ మర్జీ అయిపోయింది సార్ ఇప్పుడు నేను ఫైవ్ ఇయర్స్ అనుకున్నాను సార్ నేను త్రీ ఇయర్స్ తర్వాతకి మర్చి అయిపోయింది సార్ ఓకే కదా అయిపోతే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే నేను ఏం చేయాలి సార్ ఇప్పుడు నేను ఎగ్జామ్స్ని ఆల్రెడీ క్లెయిమ్ చేస్తాను సార్ ఇప్పుడు నేను ట్యాక్స్ కట్టాలా నేను అప్లికేషన్గా ఆల్రెడీ క్లెయిమ్ చేశాను ఐమ్ రీడ్ అస్ ఆల్రెడీ అప్లికేషన్ దెన్ ఐ పే ద ట్యాక్స్ అనే నా క్వశ్చన్ నాకు తెలియదు కదా ఇన్వెస్ట్ చేసేటప్పుడు అది వెళ్ళి వాళ్ళు కలుస్తారని ఐఎమ్ ప్రెడిక్టర్ అది ఐమ్ ఐ ఇన్వెస్టర్ నేను చెప్పలేను కదా అందరి స్వామీజీ లాగా ఈ కంపెనీలో కలిసిపోతుంది అని నాట్ ఏబుల్ టు సే కదా ఓ ఇన్స్ బికమ్ దే అలా సేమ్ నేను చెప్పలేము కదా దెన్ దెన్ ఇన్కమ్ ట్యాక్స్ గ్యూరో వన్ ఎక్సెప్షన్ సార్ ఇఫ్ ఇన్వెస్టెడ్ ఇన్ డిబెంచర్స్ ఆర్ అదర్ సెక్యూరిటీస్ సార్ అదర్ దాన్ షేర్స్ సార్ షేర్స్ కాకుండా ఈక్విటీ షేర్స్ కాకుండా మీరు ఏ మోడ్లో ఇన్వెస్ట్ చేసిన అప్ టు పిల్ల మెచ్యూరిటీ వరకు ఇది లెజిట్మెంట్ ఇంట్రెస్ట్ సార్ అంటే దాన్ని లెవెన్ పాయింట్ ఫైవ్ మోడ్స్లోనే ఇన్వెస్ట్ చేసినట్టు ఫీల్ అవుతాం ఈవెన్ దో అది కన్వర్ట్ అయిన ఓకే కదా టిల్ల మెచ్యూరిటీ ఇఫ్ ఇన్వెస్టెడ్ ఫార్మ్ ఇస్ షేర్ సార్ ఓకే కదా త్రీ ఇయర్స్ ఇస్తున్నాను సార్ నీకు విత్డ్రా చేసుకోమని ఐ థింక్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ సార్ ఎక్కడికి సార్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కన్వర్షన్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అది ఎప్పుడైతే సెషెషన్ అంటే ఎప్పుడైతే అది ఓఎన్సిజీ కంపెనీ ఆరేలేదు అక్కడి నుంచి ఆ త్రీ ఇయర్స్ లోపు నువ్వు విత్డ్రా చేసుకో విత్డ్రా చేసుకుని వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసుకొని చెప్తారు సార్ లేదు డివెంచర్స్ అదర్ షేర్స్ ఉన్నాయి అనుకోండి సార్ అట్లీస్ట్ అదర్ దాన్ షేర్స్ ఉన్నాయి అనుకోండి ఎట్ టిల్ ద మెచ్యూరిటీ వరకు లెజిట్మెంట్ ఇంట్రెస్ట్గా నేను ట్రీట్ చేస్తాను అంటే విత్ ఐ మీన్ లెవెన్ పాయింట్ ఫైవ్ మోడ్స్లో ఉంటుంది షేర్స్ అనుకోండి సార్ ఐ గివెన్ త్రీ ఇయర్స్ ఓకే కదా చూడండి సార్ ఇన్వెస్ట్ అండ్ ఇప్పుడు ఎనీ పబ్లిక్ సెక్టర్ కంపెనీ సార్ సీజస్ టూ బా చార్జింగ్ అయిపోయింది సార్ ఇఫ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఎనీ పబ్లిక్ సెక్టార్ కంపెనీ ఈ సీ టు దెన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ది షేర్స్ షేర్స్ చేశాం సార్ షుడ్ బి ట్రీట్ అస్ ద లెజిట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గానే ట్రీట్ చేస్తా ఎట్లా సార్ టిల్ త్రీ ఇయర్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సెషన్ ఓకే కదా ఎప్పుడైతే కన్వర్స్ అయిందా కనీస త్రీ ఇయర్స్ లేదు సార్ ఇఫ్ ఇన్వెస్టడ్ ఇన్ ఎనీ అదర్ మోడ్ అదే ఇన్వెస్ట్మెంట్ లైక్ డివెంచర్స్ బాండ్స్ ఎనీ అదర్ మోడ్ టిల్ ద మెచ్యూరిటీ వరకు దాని లెజిట్మెంట్ ఇంట్రెస్ట్ కానీ ట్రీట్ చేస్తాం ఓకేనా సార్ ఇట్స్ వన్ ఆఫ్ ఇంపార్టెంట్ పాయింట్స్ సార్ లెవెన్ పాయింట్ ఫోర్ మోడ్స్లో మిమ్మల్ని క్వశ్చన్ అడగాలంటే దీని మీద టెస్ట్ చేయాలి ఈ ఫీల్ అంటే వాళ్ళు మిమ్మల్ని టెస్ట్ చేయాలని ఫీల్ అయితే ఇవన్నీ గవర్నమెంట్ కంపెనీ ఇవన్నీ చెప్పేస్తాం ఈ పాయింట్ మీద మిమ్మల్ని టెస్ట్ చేయడానికి ఉంటుంది అంటే అందరూ చాలా లైట్గా తీసేసేస్తూ ఉంటారు లెవెన్ పాయింట్ ఫోర్ మోడ్స్ డిప్రెషన్ నాటాలి చెప్పాను కదా సార్ లెవెన్ పాయింట్ సిక్స్ సార్ అప్పుడే బ్రేక్ ఓకే సార్ టెన్ మినిట్స్ బ్రేక్ ఇస్తున్నాను చూసుకోండి ఇక్కడ వెళ్ళకండి ఏమేం సిక్స్ కూడా కాలేదు వన్ అండ్ హాఫ్ అవర్కి అసలు ఎట్లా ఎట్లా పడితే ఎట్లా ఉందా నా చాటే బాగుంది కదా సార్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ లెవెన్ టు లెవెన్ త్రీయే సార్ అది యాక్ట్ లో ఉంట సార్ సెక్షన్ అట్లో లేదా మీ బుక్ లో సార్ కంపేర్ చేస్తున్నా చేసుకున్నా సార్ ఈజ్ ఎగ్జాంపుల్ ఉన్నా సార్ బీపీసార్ బుక్ లో